లోకములను పరిపాలించేటటువంటి వాడి. అటువంటి తండ్రి, నిన్ను నీకు నేను నమస్కరించుచున్నాను. శంకరాచార్య కృతమైనటువంటి భుజంగ స్తోత్రాన్ని చదివితే ప్రతి ఇంట్లో మీరు ఎవరి దగ్గరికి వెళ్ళి ఒక కంప్లైంట్ చేయక్కర్లేదు. ఏమిటో తెలుసా అండి, మా మనస్సు ప్రశాంతంగా ఉండట్లేదండి, చాలా డిస్టర్బ్డ్గా ఉంటుంది అంటుంటారు. చిత్రం ఏమిటంటే మీరు ఏది అంగీకరించాలో అది అంగీకరించే మనస్సు ఇచ్చేస్తారు. సుబ్రహ్మణ్య స్వరూపమును గురించి, వారి తత్వమును గురించి శాస్త్రం ఎలా మాట్లాడుతుందంటే, పార్వతీ పరమేశ్వరుల ఇద్దరి యొక్క దయ, ఇద్దరి యొక్క కారుణ్యము ఒక చోట ప్రోధి చేస్తే, ఒక చోట ముద్ద చేస్తే అది ఏ సుబ్రహ్మణ్యుడు. ఎందుచేత అంటే, మనకి ఒక విషయాన్ని పెద్దలు చెప్తూ ఉంటారు, మీరు చూడండి, పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ కలిసి మనకి అర్ధనారీశ్వర స్వరూపంతో సాక్షాత్కరిస్తారు. వామాంకస్థిత జానకీ పరిలసత్ అన్నట్టే ఎడం పక్కన అమ్మవారితో కలిసి పరమశివుడు మనకి దర్శనమిస్తాడు. ఇలా ఉన్నటువంటి పార్వతీ పరమేశ్వరులలో మనం అయ్యవారు మన ఎదురుగుండా నించున్నప్పుడు ఆయన కుడిపాదం మీద చెయ్యి వేసి నమస్కరించామనుకోండి, అప్పుడు ఎవరికి నమస్కరించినట్టు? పరమశివుడికి నమస్కరించినట్టు. అప్పుడు ఆయన ఎడంపాదం కోసం మీరు వెతుక్కున్నారనుకోండి, దొరకదు. ఎందుకని, ఎడమ పాదం అమ్మవారి పాదమై ఉంటుంది. అయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క తత్వాన్ని దీనితో అనుసంధానం చేస్తూ ఒక చమత్కారమైనటువంటి విషయాన్ని పెద్దలు చెప్తూ ఉంటారు. సాధారణే స్మరజయే నిటలాక్షి సాధ్యే భాగశివో భజతు నామ యశస్ సమగ్రం వామాంగ్రిమాత్ర కలితే జననత్వదీయే కావా ప్రసక్తి రిహకాల జయే పురారేహే. అమ్మా, సాధారణంగా మనం లోకంలో ఏమని చెప్పుకుంటూ ఉంటామంటే, పరమశివుడు తన మూడవ కంటి మంట చేత మన్మధుణ్ణి కాల్చినాడు అని చెప్తాం. అప్పుడు ఆ ప్రతిష్ట ఎవరికి ఆపాదింపబడినది? శంకరునకు ఆపాదింపబడింది. ఆయన కామారి, కాముణ్ణి కాల్చినవాడు. కానీ మీరు తత్వత విచారణ చేస్తే మూడవ కన్ను పార్వతీదేవికి ఉంది, పరమేశ్వరుడికి ఉంది. కళాభ్యాం చూడాలంకృత శిశికలాభ్యాం నిజతపఫలాభ్యాం అని ఒకరి ఒకరు ఉండరులకు ఒకరి తపములకు ఒకరు ఫలమైనట్లుగానే ఇద్దరికీ మూడో కన్ను ఉంటుంది. ఇద్దరికీ మూడో కన్నున్నప్పుడు శంకరుడొక్కడే మూడవ కంటి మంట చేత కాముణ్ణి కాల్చేశాడన్న కీర్తి ఆయనకే ఎలా చెల్లుతుంది? ఈయన ఒక చమత్కారమైన కవి. ఆయన పార్వతీ పరమేశ్వరుల మధ్యనే భేదం పెట్టే ప్రయత్నం చేశాడు. కాబట్టి ఈశ్వర, నువ్వు కామారివి అన్న కీర్తి నీకొక్కడికి ఎలా వస్తుంది? కాముణ్ణి కాల్చిన వాడివని. నువ్వు ఒక్కడివి కాదుగా, మూడవ కన్ను నీది, పార్వతీదేవిది కూడా. కాబట్టి ఆవిడికి సగపాలు వెళ్ళాలి. ఇంకా నీకు రెండో గొప్ప బిరుదేమిటి? కాలుణ్ణి తన్నావు, యమధర్మరాజు గారిని తన్నావని. కానీ వామాంగ్రిమాత్ర కలితే జననిత్వదీయే, నువ్వు తన్నినప్పుడు ఎడమ పాదంతో తన్నావు. ఎడమ భాగం ఎవరిది? అమ్మవారిది. కాబట్టి ఇప్పుడు ఈ కీర్తి ఎవరికి వెళ్ళాలి? అమ్మవారికి వెళ్ళాలి. కాబట్టి కామారి, కాలారి ఈ రెండు బిరుదులు నిజానికి కామారి బిరుదులో సగం ఆవిడిది, కాలారి బిరుదు ఆవిడిది. కాబట్టి ఒకటిన్నర పాళ్ళు కీర్తి ఆవిడిది, అరపాళ్ళు కీర్తి నీది. కానీ నీ గురించి లోకం ఏం చెప్తోంది? కామారి శంకరుడు, కాలారి శంకరుడు అంటోంది. ఇది ఎలా కుదురుతుంది? మా అమ్మకి ఒకటిన్నర పాళ్ళుంటే అమాయకురాలని చేసి నువ్వు బుచ్చేసుకుంటావా కీర్తి అంతా అని అడిగాడు. అడిగి ఆయనే ఎంత పార్వతీదేవి కూడా గబుక్కుని శివుడు వంక చూసిందేమో, ఏమిటంటో ఇలాంటి పనులు చేశారా అన్నట్టుగా ఆ కవే చమత్కారంగా అన్నారు. అశక్యమంగాం తరవద్విభక్తు అణుప్రమాణం కరూం యనంత సామాన్యభూతం శివయోస్తదేకం సానుగ్రహం స్యాన్మయి గర్భదాసే అన్నారు. అమ్మా ఏమో, ఈ కాలు పట్టుకున్నప్పుడు ఈవిడిది, ఈ కాలు పట్టుకున్నప్పుడు ఈయనది, మూడో కన్ను ఆవిడిది, మూడో కన్ను ఈయనది, ఎడంకాలు ఆవిడిది, కుడికాలు ఈవిడిది, ఈ గొడవలు ఉన్నాయేమో, కానీ మీ ఇద్దరికీ కలిపి ఉన్నటువంటి వస్తువు అనగా విడతీసి చూడడానికి వీలు లేనిది ఏదైనా ఉన్నదా? ఉన్నది. ఏమది? మీ ఇద్దరి యొక్క మనస్సు ఒక్కటై ఉన్నది.
పాదాలు విడివిడిగా కనపడతాయేమో, మూడవ కన్ను ఇద్దరికీ ఉన్నట్టు కనపడుతుందేమో, నీకో మనస్సు ఆయనకో మనస్సు లేదు, మీ ఇద్దరి మనస్సులు ఒక్కటే. మీ ఇద్దరి మనస్సులు ఒక్కటయ్యాయనడానికి ఎవరు మాకు సాక్ష్యము? సుబ్రహ్మణ్యుడే సాక్ష్యము. కాబట్టి ఏకీకృతమైనటువంటి పార్వతీ పరమేశ్వరుల యొక్క మనస్సుకు కారుణ్యమునకు ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని గుర్తుగా నేను వారికి నమస్కరించుచున్నాను. కాబట్టి ఇప్పుడు ఏమైంది, పార్వతీ పరమేశ్వరానుగ్రహమే మీ యందు ప్రసరించుచున్నది అని ఆయన అంటారు. కనుక చూడండి, ఇప్పుడు పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు చాలా సంతోషించారు, తమకు ఒక కుమారుడు కలిగాడు, ఇంత లోక పూజితుడైన వాడు సంభవించాడు. వెంటనే కైలాసం నుంచి ఒక రథాన్ని పంపి, నేను మళ్ళీ శివమహాపురాణంలోంచి అన్వయం చేస్తాను, ఇంతటి వరకు రామాయణంలోంచి అన్వయం చేశాను శ్లోకాల్ని, ఆ కుమారస్వామిని కైలాస పర్వతం మీదకి తీసుకుని వెళ్ళారు. తల్లి పార్వతీదేవి చూడగానే పరవశించిపోయింది, ఎదురొచ్చింది, కౌగిలించుకుంది, మూర్ధన్యస్థానమునందు ముద్దు పెట్టుకుంది, పైకెక్కించుకుని తన తొడ మీద కూర్చోపెట్టుకుంది, కౌగిలించుకుంది. ఆ తర్వాత శంకరుడు తీసుకుని తన కుడితో ఆయన తొడ మీద ఆయన కూర్చోబెట్టుకున్నాడు, కూర్చోబెట్టుకుని ఆయన పరవశించిపోయాడు. పరవశించిపోయి ఎంత చిత్రమైన మాట అన్నాడంటేట, మూడవ వాడికి వినపడకుండా షణ్ముఖుడి కుడిచివు దగ్గరికి తీసుకుని ఆయుష్మాన్ భవ, ఆయుష్మాన్ భవ, ఆయుష్మాన్ భవ అని ఆరు మాటలు అన్నట్టు. ఆరు తలలతో ఉన్నవాడు కదండి, అందుకని ఆరు మాటలు ఆయుష్మాన్ భవ, నీ ఆయుర్దాయమునకు కొరత లేకుండుగాక అని శంకరుడు ఆశీర్వచనం చేశాడు. అన్యథా, ఒక తండ్రి తన కుమారుడు నమస్కరిస్తే ఏ ఆశీర్వచనం చెయ్యాలో లోకం నేర్పుతోంది. ఆయుష్మాన్ భవ అనాలి కొడుకుని. కాబట్టి తండ్రి కొడుకుని దగ్గరికి తీసుకుని అన్న మొట్టమొదటి ఆశీర్వచనం ఆయుష్మాన్ భవ అన్న తరువాత, ఇప్పుడు జరగవలసినటువంటి దేవతా కార్యం ఒకటి ఉన్నది. ఏమిటా దేవతా కార్యం? తారకాసుర సంహారం. ఇప్పుడు ఆయన యొక్క శక్తి సామాన్యం కాదు, ఆయనని ఎదిరించడానికి వీలుగా దేవతలందరూ తమ శక్తులనన్నింటినీ కుమారస్వామికి ధారపోశారు. తమ శక్తులను ఏ రూపంగా ధారపోశారు అంటేట, వాళ్ళందరూ వచ్చి వాళ్ళ దగ్గర ఏవి ప్రకాశవంతమైనటువంటివి, అత్యంత దీప్తి కలిగినటువంటివి, వాళ్ళ యొక్క సమస్తమైనటువంటి శక్తి కేంద్రీకరింపబడినవి ఉన్నాయో వాటన్నింటినీ కుమారస్వామికి బహూకరించారు. పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ కలిసి త్రిశూలము, పినాకము, పాశుపతాస్త్రము, గొడ్డలి, శక్తి, అయ్యవారి చేతిలో ఉంటుందే సుబ్రహ్మణ్యేశ్వరుడి చేతిలో పట్టుకున్నటువంటి శూలం, అది అమ్మవారి యొక్క శక్తి. ఆ శక్తి స్వరూపాన్ని ఇస్తే శంకరుడు మళ్ళీ వెనక్కి పిలిచి దగ్గర కూర్చోబెట్టుకుని శాంభవీ విద్యని కూడా కటాక్షించాడు. బ్రహ్మదేవుడు వేదాలనిచ్చి, యజ్ఞోపవీతమిచ్చి, గాయత్రి మంత్రమిచ్చి, కమండలమిచ్చి, బ్రహ్మాస్త్రమిచ్చాడు. శ్రీ మహావిష్ణువు పిలిచి వైజయంతిమాల, కంఠహారము ఇచ్చారు. దేవేంద్రుడు పిలిచి ఐరావతమిచ్చాడు, వజ్రాయుధం ఇచ్చాడు. వరుణుడు పిలిచి శ్వేతఛత్రమిచ్చాడు, ఒక రత్నములతో కూడిన మాలనిచ్చాడు. సూర్యుడు మనోవేగం కలిగినటువంటి రథాన్ని, ఒక కవచాన్ని ఇచ్చాడు. యముడు యమదండాన్ని ఇచ్చాడు. చంద్రుడు అమృత కలశాన్ని ఇచ్చాడు. అగ్ని మహాశక్తినిచ్చాడు. నిర్పతి స్వకీయాస్త్రము అనబడేటటువంటి ఒక అస్త్రాన్ని ప్రదానం చేశాడు. వాయువు వాయువ్యాస్త్రాన్ని ఇచ్చాడు. కుబేరుడు గదనిచ్చాడు. మన్మధుడు కామశాస్త్రాన్ని ఇచ్చాడు. కాలసముద్రం అమూల్యమైనటువంటి రత్నాల్ని, ఒక రత్నాలతో కూడినటువంటి అందెని బహుకరించిందిట. హిమవంతుడు తాతగారు కదండి, అమ్మవేపు తాతగారు, అయ్యవేపు తాతగారి గురించి మీరు అడక్కండి. ఎందుకు అడగకూడదో, మీరు పార్వతీ కళ్యాణంలో విందురు కాని. కాబట్టి అమ్మవేపు తాతగారు హిమవంతుడు వచ్చి మనవడు కదా, అందుకని పట్టుబట్టలు ఇచ్చేట కట్టుకోమని. గరుత్మంతుడు చిత్రబర్హణుడు అనబడేటటువంటి ఒక నెమలి, ఆయన కొడుకే అంటారు, గరుత్మంతుడి కొడుకే చిత్రబర్హణుడు అని, ఆ నెమలిని ఆయనకి బహూకరించాడు. అలాగే అరుణుడు తామ్రచూడు అనబడేటటువంటి ఒక కోడి పుంజును బహూకరించాడు. అదే కుక్కుట ధ్వజం ఆయన యొక్క పతాకం మీద ఉంటుంది. పార్వతీదేవి మళ్ళీ పిలిచి ఒక గొప్ప చిరునవ్వును కానుకగా ఇచ్చిందిట. అందుకే మీకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్వరూపాలు ఎక్కడా కూడా ఇలా మూతి ముడుచుకుని ఉండవు, చక్క చిరునవ్వు నవ్వుతూ ఉంటాయి. అమ్మవారు చిరునవ్వుని ఇచ్చిందిట. ఎంత గొప్ప విషయం అండి. ఈ పై కానుకలన్నీ ఇవ్వచ్చేమో కానీ
చిరునవ్వుని కానుకగా ఇవ్వడం అంటే చాలా కష్టం. ఒక తల్లి నా చిరునవ్వు నువ్వు తీసుకోరా అని పిల్లాడికి ఇస్తే పిల్లాడికి ఆ చిరునవ్వు అంది వాడు అలాగే నవ్వుతూ ఉండడం చాలా అసాధారణం కదా. చిరునవ్వులు ఇచ్చింది, ఐశ్వర్యం ఇచ్చింది, చిరంజీవిత్వాన్ని ఇచ్చింది, లక్ష్మీదేవి సంపదనిచ్చింది, కంఠహారాన్ని ఇచ్చింది, సావిత్రీదేవి సకల విద్యలను కూడా ఆయనకిచ్చింది. ఇప్పుడు దేవేంద్రుడితో కలిసి దేవతలతో కలిసి ఆయన తారకాసుర సంహారానికి బయలుదేరారు. నేనైతే వ్యక్తిగతంగా ఒక మాట అనుకుంటాను, తారకాసురుడికి సుబ్రహ్మణ్యేశ్వరుడికి జరిగినటువంటి యుద్ధం గురించి ఒక గంట సేపు చెప్పవలసిన అవసరం ఉందా? ఎందుకండి అది? ఆయన పుట్టిందే ఆయన్ని చంపడానికి. మహా అయితే ఏం చేస్తాడు, కాసేపు నించుంటాడు యుద్ధంలో, ఏదో ఆస్త్రం వేస్తాడు, ఈ బాణం వేస్తాడా, కత్తి సుడతాడు, ఈ డాలడ్ ఇట్టుకుంటాడు, ఆఖరికి ఏమవుతాడు, మరణిస్తాడు, అంతే కదండి. దానికి ఎందుకు ఆ యుద్ధం? దాన్ని వర్ణించడం వల్ల తత్వత మనకి కలిగేది ఏమైనా ఉంటుందా? ఏమి ఉండదు. దానికన్నా సుబ్రహ్మణ్య స్వరూపాన్ని అర్థం చేసుకుంటే మనం ఆయన యొక్క అనుగ్రహాన్ని పొందుతాం. కాబట్టి ఒక్క మాటలో తేల్చేయాలంటే దేవ సైన్యంతో కూడి వెళ్ళినటువంటి వాడై దేవసేనానిగా తారకాసుర సంహారం చేసేసాడు. తారకాసురుడు సంహరింపబడ్డాడు, లోకాలన్నీ ఎంతో మురిసిపోయి సంతోషంగా తిరిగి కైలాస పర్వతాన్ని చేరుకున్నాడు. అక్కడతో తారకాసుర సంహారం అయిపోయింది. అయితే చిత్రం ఏమిటంటే పరమశివుడికి జ్యోతిర్లింగాలు ఉన్నాయి. పరమశివుడికి జ్యోతిర్లింగాలు ఉన్నప్పుడు ఒక్కొక్క చోట ఆయన ఒక్కొక్క జ్యోతిర్లింగంగా వెలయడంలో ఆయన ఒక్కొక్కసారి ఒక్కొక్క రకమైన కారుణ్యమనబడేటటువంటి విభూతిని వెలజల్లాడు. కానీ సుబ్రహ్మణ్యుడి జీవితంలో మీరు వేరు చేసి చూపించలేని విధంగా షణ్ముఖుడై ఆరు ముఖములున్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ద్రవిడ దేశమనందు అనగా తమిళనాడులో ఆరు క్షేత్రములతో ఆయన జీవితంతో ఒక గమ్మత్తైన సంబంధం ఉంది. ఒక్కొక్క చోట ఆయన ఒక్కొక్కలా ఉన్నారు. ఒక్కొక్క చోట జరిగినటువంటి విశేషం శాబ్దికంగా అంటే శబ్దస్వరూపంతో ఆనాటి నుంచి ఈనాటి వరకు ఏనాటి వరకు కాపాడుతూ మీకు మాకు మనకి రక్ష ఇవ్వగలిగినటువంటి అత్యద్భుతమైనటువంటి స్తోత్రములే బయటకు వచ్చాయి. మీరు చూడండి, అలాంటి ఆరు క్షేత్రములలో మొట్టమొదటి క్షేత్రం తిరుప్పకుండ్రం అని పిలుస్తారు. ఇది మధురైకి దగ్గరలో ఉంది. ఇక్కడే దేవసేనతో కలిసి ఆ దేవసేన అనబడేటటువంటి ఇంద్రుని యొక్క కుమార్తెని ఇచ్చి వివాహం చేయబడినటువంటి స్థలం. అయితే దేవసేన అంత తేలిగ్గా ఏమి ఇంద్రుడు ఇచ్చేయలేదు. అసలు ఆ జరగడం వెనక కదా ఒక విచిత్రం ఉంది. అసలు ఆ దేవసేన ఇంద్రుడి యొక్క కుమార్తె కాదు. మీరు చాలా జాగ్రత్తగా పురాణ పరిశీలన చేస్తే, అంటే సుబ్రహ్మణ్య తత్వం అందడానికి ఏదో ఒక్క పురాణం పట్టుకుంటే దొరకడం చాలా కష్టం అండి. ప్రత్యేకంగా మీరు స్కాందం మీద ఆధారపడవలసి ఉంటుంది. దాని పేరే స్కంద పురాణం కదండి. ఆవిడ అరిష్టనేమి అనబడేటటువంటి ఒక ప్రజాపతి యొక్క కుమార్తె. ఈ దేవసేన దైత్యసేన అనబడేటటువంటి తన చెల్లెలితో కలిసి ఆడుకుంటోంది. మీరు కొంచెం జాగ్రత్తగా పట్టుకోవాలి ఈ విషయాన్ని. దేవసేన తన చెల్లెలైన దైత్యసేనతో కలిసి ఆడుకుంటోంది. ఒక రోజున ఆడుకుంటుంటే అక్కడికి ఒక రాక్షసుడు వచ్చి ఈ దేవసేనని భయపెట్టి ఎత్తుకుపోయే ప్రయత్నం చేశాడు. ఆ ఎత్తుకుపోయే ప్రయత్నం చేసినటువంటి సమయంలో ఈవిడ బిగ్గరగా కేకలు పెట్టింది. ఆ కేకలు పెడుతున్న సమయంలో ఇంద్రుడు ఐరావతం మీద పెడుతున్నాడు. ఆయన చూసి వెంటనే తన వజ్రాయుధంతో ఆ వచ్చినటువంటి రాక్షసుణ్ణి సంహరించి అరిష్టనేమి కుమార్తె అయినటువంటి ఈ దేవసేనని నా కుమార్తెగా ఇవాళ నుంచి పెంచుకుంటాను, దైత్యసేనని నీ దగ్గర ఉంచుకో, దేవసేన నా దగ్గర పెరుగుతుంది అని పెంచాడు. తన్న ప్రేమ కన్నా పెంచిన ప్రేమ గొప్పది కదండి. అందుకని దేవసేన ఇంద్రుడి కుమార్తెగానే పిలవబడింది. ఈ పిల్ల పెరిగి పెద్దదవుతుంటే ఇంద్రుడికి ఒక ఆలోచన కలిగింది, ఈ పిల్లని నేను అల్లారముద్దుగా పెంచాను, ఈ పిల్లని ఎటువంటి వాడికి ఇవ్వాలి అంటే ఈమె ఒకనాడు ఆపదలో ఉండగా నేను వెళ్ళి రక్షించి తీసుకొచ్చాను, అందరికన్నా ఎప్పుడూ వీళ్ళ మీదే ఉంటుంది, ఈ దేవసేన మీదే ఉంటుంది, కాబట్టి ఈ దేవసేనని దక్కించుకోగలిగిన వాడు చాలా పరాక్రమవంతుడై ఉండాలి, పరాక్రమముతో పాటు కారుణ్యము అపారముగా కలిగినటువంటి వాడై ఉండాలి, అటువంటి వాడు ఎక్కడ దొరుకుతాడు అని ఆయన చూస్తున్నట్ట. ఇలా చూస్తున్నటువంటి సమయంలో
ఒక ఆశ్చర్యకరమైన సందర్భం జరిగింది. తారకాసురుడి తమ్ముడు ఒకడున్నాడు, వాడి పేరు శూరపద్ముడు. ఈ శూరపద్ముడు 100 లోకములను పరిపాలన చేశాడు. వాడు వాడు ఒకడికన్నా మునగాడు, ఒకడు అంతటి రాక్షసుడు. తారకాసుర సంహారం అయిన తర్వాత ఈ శూరపద్మ సంహారం కూడా జరగవలసి వచ్చింది. అప్పటి వరకు అసలు సంహరించగలిగినటువంటి వీరుడు లోకంలో లేడనుకుంటున్న తరుణంలో కుమారస్వామి వెళ్ళి శూరపద్ముణ్ణి సంహరించిన తరువాత దేవేంద్రుడికి ఆశ పుట్టింది, నా కుమార్తెకి ఇలాంటి వాణ్ణిచ్చి వివాహం చెయ్యాలి అని. వెళ్ళి కుమారస్వామిని వేడుకుని తన కుమార్తె అయినటువంటి దేవసేననిచ్చి వివాహం చేసినటువంటి స్థలం ఏదుందో దాన్ని తిరుప్పకుండ్రం అని పిలుస్తారు. అయితే ఇక్కడ ఒక చమత్కారం ఉంది, దీని ఆంతరమైన విషయాన్ని నేను మీకు చెప్తాను. దాని తత్వ పరిశీలన మేమో మనం చూద్దాం. కానీ తిరుప్పకుండ్రంలో ఒక విషయం చెప్తారు, అక్కడ కొన్ని ప్రత్యేకమైన తిథులయందు మీరు భార్యతో బిడ్డలతో స్నేహితులతో కలిసి అక్కడికి వెళ్ళి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దర్శనం చేసుకుని మీ పర్సు తీసి అందులోంచి ఒక 5 రూపాయలు 10 రూపాయలు 20 రూపాయలు మీ శక్తి కొలది భార్యకి బిడ్డలకి స్నేహితులకి బహుమానం ఇస్తే ఎన్ని కోట్ల జన్మలకి కూడా ఎంతమందికైనా తాను బహుమానములను ఇయ్యగలిగినంత సంపత్తిని పొందుతాడట. నేను ఒకనొక సందర్భంలో అనుకోకుండా క్షేత్రానికి అటువంటప్పుడు వెళ్ళాను. మీరున్నారా శంకరం గారు? అప్పుడు వెళితే అక్కడ ఆ రోజున మాకు అర్చకులు చెప్పి మీరు ఇవ్వాలి ఇక్కడ కానుకలు ఇచ్చుకుని వెళ్ళండి అన్నారు. అంటే మేమందరం అప్పుడు మాలో వచ్చిన వాళ్ళకే మేము గబగబా పరుసులు తీసి ఏదో ఎవరి శక్తి మేరకు వాళ్ళం బహుమానాలు ఇచ్చుకున్నాం. కాబట్టి అదో చిత్రమైనటువంటి క్షేత్రం తిరుప్పకుండ్రం. అయితే మీరు ఒక్క విషయాన్ని ఆలోచించేయండి, పించుకున్నటువంటి పిల్ల దేవసేన అనగా ఏమి? దేవసేన అంటే దేవతల యొక్క సైన్యము. దేవతల యొక్క సైన్యము ఇంద్రుడి యొక్క అధీనమై ఉంటుంది. ఇంద్రుడికి ఆపద వచ్చిందనుకోండి ఎవరు యుద్ధం చేయాలి? దేవసైన్యం వెళుతుంది యుద్ధానికి. దేవతా సైన్యమంతా ఇంద్రుడి యొక్క అధీనమునందుండును. బాహ్యార్థం అంతరార్థం, దేవసైన్యము దైత్య సైన్యము ఈ రెండు అక్క చెల్లెళ్ళు. ఈ రెండు ఎప్పుడూ కలిసే తిరుగుతుంటాయి, కలిసి ఆడుకుంటాయి. ఎక్కడ ఆడుకుంటాయో తెలుసా అండి? ఇక్కడే ఆడుకుంటాయి. దేవసైన్యం అంటే మంచి గుణాలు, దైత్య సైన్యం అంటే చెడ్డ గుణాలు. ఎవడూ కూడా లేచిన దగ్గర నుంచి మర్నాడు నిద్రపోయే వరకు తప్పు పనులే చేస్తూ ఉండడు. మీరు ఒక్కటి గమనించండి, నో బడీ ఆన్ ద ఫేస్ ఆఫ్ ద ఎర్త్ ఈజ్ అన్ ఎంబాడిమెంట్ ఆఫ్ ఐదర్ టోటల్ గుడ్నెస్ ఆర్ టోటల్ బ్యాడ్నెస్. పూర్తి చెడు కానీ పూర్తి మంచి కానీ ఎవరి ఎందు ఉండవు. గుణముల యొక్క భేదము చేత ఇప్పుడు మంచిగా ఉన్నవాడు కాసేపటికి ఉద్ధతితో ప్రవర్తిస్తాడు, అప్పుడు ఉద్ధతితో ప్రవర్తించిన వాడు మరునాడు వచ్చి అయ్యా నన్ను క్షమించండి అంటాడు. కాబట్టి గుణముల చేత రాగద్వేషములు ఏర్పడుతూ ఉండడం, కోపం వస్తూ ఉండడం, ఇవి జరుగుతుంటాయి. కాబట్టి కాసేపు ప్రశాంతంగా ఉండడం, కాసేపు అల్లరపడుతూ ఉండడం, కాసేపు మంచి పని చేస్తూ ఉండడం, కాసేపు చెడ్డ పని చేస్తూ ఉండడం, కాసేపు స్వామివారి దర్శనానికి వెళ్ళామని వెంకటాచలం వెళ్ళడం, తీరా వెళ్ళిన తర్వాత అవకాశం వచ్చింది కదా అని సెక్యూరిటీ గార్డు చూడకపోతే దొంగదారిలో మళ్ళీ కలిసిపోయి రెండో మాట దర్శనానికి వెళ్ళడం, ఏమిటో పని అక్కడ? అంటే రెండో మాట దొంగతనంగా దర్శనానికి వెళితే వెంకటేశ్వరుడికి తెలియదా? కాబట్టి ఇవన్నీ ఏమిటి? మంచి ఉంది, చెడు ఉంది, అందులో రెండు ఉన్నాయి. అలా దేవసైన్యము దైత్య సైన్యము కలిసి ఆడుకుంటూ ఉంటుంది. కానీ రాక్షసుడి కన్నెప్పుడు ఎవరి మీద ఉంటుంది? దేవసైన్యాన్ని ఎత్తుకుపోదామని ఉంటుంది. ఎందుకని అంటే ఇక్కడ ఉన్నటువంటి మనస్సుందే ఇది సాధారణంగా బోధ ఎప్పుడు ఎటువైపు చేస్తుందంటే లొంగిన మనస్సు వేరు, దానికి సాధన అవసరం. నేను మామూలు స్థితిలో ఉన్న మనిషి గురించి మాట్లాడుతున్నాను. శరీరము యొక్క సుఖం గురించే మనస్సు ప్రబోధం చేస్తుంది, ఇది సుఖంగా ఉంచు, దీనికి బాగా అన్నం పెట్టు, ఏదో హాయిగా సరదాగా తిరుగు, ఏమిటి ఉపన్యాసాలు, ఏమిటి కూర్చోవడం, ఏమిటి ఎందుకు వచ్చిన దీక్షలు, హాయిగా ఏదో అందరిలా సంతోషంగా తిరక్క, ఎందుకు వచ్చిన అల్లరి ఇదంతాను అని ఏదో శరీరముతో సుఖపడమని దైత్య ఎప్పుడూ కూడా దైత్య సైన్యము ద్వారా మనని ఆకట్టుకునే ప్రయత్నం రాక్షసుడు చేస్తాడు. కాబట్టి దైత్య సైన్యం వైపు ఎత్తుకుపోడైన అది ఉంచుతాడు. ఏది ఎత్తుకుపోవాలి? దేవసైన్యాన్ని ఎత్తుకుపోవాలి. ఏదైనా ఒక్క మంచి అలవాటు ఉందనుకోండి, ఎంత తొందరగా వదిలిపెట్టేద్దామా అని ఆలోచించే దేని గురించి అంటే దాని గురించి. మీరు చూడండి,
ఎప్పుడైనా కాంప్రమైజ్ అయిపోతే దేని విషయంలో అంటే ఇవాళ పూజ కుదరదండి ఫోన్లండి లఘువుగా చేసేద్దాం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే విష్ణు సహస్రం అక్కర్లేదు ఇచ్చేసేస్తే సరిపోతుంది కాబట్టి ఇవాళ కుదరదులేండి సంధ్యావందనం లేదు ప్రాయశ్చిత్త శ్లోకం కాబట్టి ప్రతిదానికి కూడా సులభం ఏది ఇదే మిగిలింది అది టిఫిన్ మానేస్తారనుకుంటున్నారండి మీరు ఏం మాండవు తింటాడు కాఫీ అస్సలు మాండవు ఏది మాండవు ఒకవేళ తీర్థయాత్రకి వెడుతున్నా 9 గంటలకు అందేటట్టు బస్సులోకి టిఫిన్ ప్యాకెట్లు కట్టించుకుని ఎక్కవలసిందే తప్ప అది వదిలేసి ఎక్కుతానేంటి అది వదిలేసి ఎక్కాం కాబట్టి ఏదైనా ఒక్క మంచి గుణం ఉంటే ఆ మంచి గుణాన్ని ఎత్తుకుపోవడానికే చూస్తుంది కాబట్టి దేవసైన్యము ఎత్తుకుపోబడుతోంది ఇప్పుడు ఇంద్రియములకు దేవతా సైన్యము యొక్క అనుగ్రహము చేత దీన్ని మీరు బాగా పట్టుకోవాలి మీ శరీరంలో ఏ అవయవాల యొక్క శక్తి కూడా మీది కాదు జ్ఞాపకం పెట్టుకోండి శాస్త్రం చెప్పింది ప్రతి అవయవమునందు అధిష్టాన దేవత ఉంటారు ప్రతి అవయవమునందు అధిష్టానం ఉంటుంది ఆ అధిష్టాన దేవతకి శక్తి ఉంటుంది అందుకే మనం అంగన్యాసకరన్యాసం చేయడం అన్న లక్షణం అక్కడే వస్తుంది అంగన్యాసకరన్యాసం చేసి మంత్రం చేయమని అందుకే చెప్తారు ఇప్పుడు ఆ దేవతల యొక్క అనుగ్రహం చేత ఆయా అవయవముల యందు శక్తి నిండి ఉంటుంది పూర్వం అందుకే తపస్సు చేసి దేవతానుగ్రహాన్ని పొంది మళ్ళీ యవనంలోకి వెళ్ళిపోయారు ఒక్కొక్కసారి ఎలా వెళ్ళిపోతారంటే దేవతల అనుగ్రహం మళ్ళీ శక్తిని పుంజేసుకుంటారంతే కాబట్టి అలా దేవతల యొక్క అనుగ్రహాన్ని శరీరమునందు పరిపుష్టము చేసి ఈ ఇంద్రియములు పరిపుష్టమై పరిపుష్టమైన ఇంద్రియముల యొక్క శక్తి ఈశ్వరార్చనకు ఉపయోగపడేటట్టు చేయగలిగినటువంటి వాడు మనం వేదములో చెప్పుకునేటటువంటి ఇంద్రుడు కాబట్టి ఇప్పుడు ఈ ఇంద్రుడు ఏం చేస్తున్నాడు రక్షించాలి దేవతా సైన్యాన్ని కాబట్టి రక్షించి తమ పిల్లగా కాపాడుకున్నాడు ఇప్పుడు ఈ పిల్ల ఎవరి నాయకత్వంలో ఉండాలి ఎవరు నాయకత్వం వహించి దైత్య సైన్యాన్ని ఓడించగలడో వాడి నాయకత్వంలో ఉంచాలి వాడికి ఇవ్వాలి ఈ పిల్లని కాబట్టి ఇప్పుడు ఆయనకి 2 గుణములు ఉండాలి ఏమిటి శత్రువుల యొక్క సైన్యాన్ని ఓడించగలగాలి దానితో పాటుగా అపారమైన కారుణ్యమున్నవాడై స్మరించినంత మాత్రం చేత భక్తులకు అనుగ్రహించగలిగిన వాడై ఉండాలి ఈ 2 లక్షణాలు ఇంద్రుడు ఎంచుకున్నాడు ఇప్పుడు శూరపద్మ సంహారం చేస్తే ఇప్పుడు కుమారస్వామి యందు ఈ లక్షణాలు ఉన్నాయి అన్నాడు ఏ లక్షణాలు శత్రు సైన్యాన్ని పరిమార్చగలడు ఆంతరమునందు లోపల కామక్రోధ లోభ మదమోహ మాత్సర్యములనేటటువంటి 6 దుర్గుణములు పెరిగితే 6 ముఖాలున్నవాడి పాదాలు పట్టుకోవాలి పట్టుకుంటే ఆయన ఏం చేస్తాడు ఈ 6 దుర్గుణములను పరిమారుస్తాడు మీ అంత మీరుగా మంచివాడైపోదామంటే కుదరకపోవచ్చు మళ్ళీ మళ్ళీ బోధ చేసి మిమ్మల్ని కిందకి లాగేయచ్చు నీ అంత నీవుగా గెలుచుకోలేనటువంటి నీ దుర్గుణములు నిన్న అలాగే పడగొట్టేస్తున్నాయి హృదయ గుహలోకి నువ్వు వెళ్ళలేకపోతున్నావు నీవు వృద్ధురాలవైపోయిన ఉడుం వంటి వాడవు ఇప్పుడు నీకేం కావాలి నీ అంతట నీవుగా దుర్గుణములను గెలవలేనప్పుడు తత్వపరిశీలనం చేసుకోలేనప్పుడు గుణములను గురించి తెలుసుకోలేనప్పుడు ఈశ్వరుని పాదముల యందు ప్రణిపాతం చేసి శరణాగతి చెయ్యి అటువంటి పరబ్రహ్మమెవరు మిమ్మల్ని తొందరగా కారుణ్యమును వర్షించి లోపల మంచి గుణములను ప్రోది చేయగలిగినవాడు రాక్షస గుణములను తరిమి కొట్టగలిగినవాడు ఎవరని నిర్ణయించబడ్డాడు దేవసేన యొక్క భర్తగా కుమారస్వామి నిర్ణయింపబడ్డాడు కాబట్టి ఇప్పుడు మీకు మంచి గుణములు కలగాలంటే మీరు ఎవరి పాదములు పట్టుకోవాలని శాస్త్రం చెప్తున్నట్టు కుమారస్వామి యొక్క ఆరాధనము చేసి తీరవలే సుబ్రహ్మణ్యానుగ్రహమును పొంది తీరవలే కాబట్టి ఇంద్రుడు దేవసేన అనబడేటటువంటి తన కుమార్తెను మహానుభావుడైనటువంటి కుమారస్వామికిచ్చి వివాహం జరిపినటువంటి పరమ పవిత్రమైన స్థలమేదో దానికి తిరుప్పకుండ్రం అని పేరు కాబట్టి మనం ఆ క్షేత్రాన్ని తప్పకుండా దర్శనం చెయ్యాలి ఎందుచేత దర్శనం చెయ్యాలి అని మీరు నన్ను అడగచ్చు ఏమంటే దర్శనం చేసినంత మాత్రం చేత మాకు ఈ లక్షణం ఎలా కలుగుతుంది అంటే భగవంతుడు అంతటా ఉన్నాడు లేడని మీరు అనగలరా అంతటా ఉన్నాడు మన శాస్త్రం అదే కదండి చెప్తుంది వేదమే ప్రమాణం మనకి ఎక్కడున్నాడు భగవంతుడు అంతటా నిండి నిబిడీకృతమై ఉన్నాడు భగవంత్ శంకరాచార్యుల వారిని ఒక ఆయన అడిగాడు భగవంతుడు ఎక్కడున్నాడు అని అడిగారు
అడిగితే శంకర్లు అన్నారు, నీ ప్రశ్న తప్పు, భగవంతుడు ఎక్కడ లేడని నువ్వు ఏమైనా అడగలవా అని అడిగాడు. ఎక్కడ ఉన్నాడని అడుగుతా ఏంటి, అంతటా ఉన్నాడు, దానికి జవాబు ఏమిటి, ఇంకా ఎక్కడన్నా లేడా అని అడుగు, లేని చోటు లేదని చెప్పవలసి వస్తుంది జవాబుగా. కాబట్టి ఇప్పుడు అంతటా ఉన్న ఈశ్వరుడు ఉంటే మరి అయ్యప్ప స్వామికి ఇక్కడ గుడి ఎందుకండి, అలా వెళ్ళేటప్పటికి వెంకటనగర్లో శివాలయం వెంకటేశ్వర స్వామి గుడి ఎందుకు, ఇలా వెడితే భానులింగేశ్వరాలయం ఎందుకు. ఆయన ఎవరో అన్నాడు ఒక గడుసు కవి, ఇంతమంది అమ్మ తల్లులు ఇన్ని దిక్కులుండగా పంట చేను కాపలాకు నేను ఎందుకో అన్నాడు. అలాగా చిత్రమే కదా, ఇన్ని దేవాలయాలు ఎందుకు మరి అన్ని చోట్ల ఈశ్వరుడు ఉంటే. అంటే వెలుతురు గజంతా ప్రసరిస్తున్న, వెలుతురు ప్రధానంగా ప్రసరింపబడుతున్న లైట్ ఉన్న ప్రదేశం ఒకటి ఉందిగా, అక్కడి నుంచేగా ప్రసరింపబడుతోంది. అంతటా ఈశ్వరుడున్న భాగవతుల ప్రార్థన చేత ఈశ్వర శక్తి ఒక చోట పొటమరించి ప్రకాశించినది. ఇదే వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తు పారే సర్వాణి రూపాణి విచిత్ర ధీర నామాని కృత్వాభివదం యదాస్తే అంది పురుష సూక్తం. ఒక్కొక్క మహానుభావుడు నేను ఈశ్వరుణ్ణి ఇలా చూడకుండా ఉండలేనని చేసినటువంటి ప్రార్థన చేత పరమశుడైన పరమాత్మ ఒక రూపమును దాల్చి ఒక చోట సాకారముగా వెలిసినాడు. కాబట్టి ఇప్పుడు దేవాలయం అన్నది వచ్చినది. అలా మీరు ఇంత పరమ పవిత్రమైన స్థలంలో కాలు పెట్టడమే చాలా గొప్ప పుణ్యంగా స్వీకరింపబడుతుంది. ఇప్పుడు ఈ పుణ్యం ఏమవుతుంది, మీ యందు దేవసేన అవుతుంది. కనుక ఈ క్షేత్రములను చూసి తీరవలసినదే. తమిళనాట అయితే ఏమంటారో తెలుసా అండి, వీటిని క్షేత్రములని పిలవరు, వాళ్ళంటారు షణ్ముఖుడి ఆరుముఖాలు అంటారు. షణ్ముఖుడి ఆరుముఖాలే అవి అంటారు. వాళ్ళు ఒక చిత్రమైన పేరుతో పిలుస్తారు, తిరుప్పై వీడ ఏదో ఉంది దానికి ఆ పేరు. అనగా షణ్ముఖుడి ఆరుముఖాలు చూశావా, ఆరుముఖాలు చూడడం అంటే ఈ ఆరు క్షేత్రాలు చూశావా. ఆరు క్షేత్రాల్లో మీరు ఒక్కొక్క క్షేత్రానికి వెళ్ళినప్పుడు ఏది మీ యందు బలమైనటువంటి ఆసురీ గుణం ఉందో దాన్ని ముందు ఈశ్వరుడు తీసేస్తాడు. కామానికి ఈ క్షేత్రం, క్రోధానికి ఆ క్షేత్రం, అలా ఏం ఉండదు. మీరు ఏ క్షేత్రానికి వెళ్ళండి దాన్ని ఈశ్వరుడు తీసేస్తాడు. మనకి శాస్త్రమునందు చాలా చిత్రంగా ఉంటుందండి స్థితి. ఒక మహానుభావుడు దేవాలయ నిర్మాణం చేస్తుండేవాడు. వారు నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు వారి పేరు పశుపతి నాయర్. ఆయన దేవాలయాలు కడుతుంటే విపరీతమైన కోపం ఆయనకి. ఈ కోపం నేను గెలవలేనా అని అడిగారు ఆయన. అడిగితే తమిళనాట ఒక ప్రత్యేకమైన ప్రదేశం ఉంది, అక్కడ మీరు ఒక శివాలయాన్ని పునర్నిర్మాణం చేయండి అన్నారు. ఆయన పునర్నిర్మాణం చేసి రథోత్సవం చేస్తున్నారు. రథోత్సవం చేస్తూ రథం లాగుతున్నారు. లాగుతుంటే రథం ఓ చోటుకి వెళ్ళిన తర్వాత ఆగిపోయింది, కదలలేదు. కదలకపోతే అన్నారు, కొత్తగా రథోత్సవం మొదలు పెట్టాం కదా, బలి ఇవ్వలేదు, ఇక్కడ బలి ఇవ్వాలన్నారు. అంటే ఆయన అన్నారు, ఎవరిని బలి ఇవ్వను, అంతటా ఈశ్వరుడు, ఈశ్వరుడు బలి ఎందుకు అడుగుతాడు, కాబట్టి బలి కాదు, మనందరం కలిసి ఈశ్వరనామం చెప్తూ తోద్దాం, తోసినప్పుడు ఇది కదులుతుంది, కదిలిన తరువాత ఒకవేళ కదిలిందా ఈశ్వరానుగ్రహంగా అనుభవిద్దాం, కదలకపోతే నా తలకాయ రథచక్రం కింద పెట్టేస్తాను అన్నారు. అన్న తరువాత రథాన్ని తోస్తే రథం కదిలిపోయింది. ఆ రథం గుడి చుట్టూ తిరిగొచ్చి ఈయన ఏ ఇంటిలో ఉంటూ గుడి పునర్నిర్మాణం చేస్తున్నారో అక్కడికి వచ్చినప్పుడు హారతిస్తున్నారు. ఒక్క భావన కలిగిందండి ఆయనకి, ఈశ్వరా ఒక్క నా మాట ఎంత మన్నించావయ్యా, ఎంత కోపిష్టివాణ్ణి, ఇంత కోపిష్టివాడివి, కదలకపోతే ఎన్ని శాపనార్థాలు ఎడుదును నిన్ను, అలాంటిది గభాలన తలయ పెట్టేస్తానంటున్నాడని రథం కదిపిస్తావా, ఏమి కారుణ్యమయ్యా అంటూ ఆ హారతిస్తూ చూస్తూ కన్నుల నీరు కారుస్తూ ఆయన వాత్సల్యాన్ని అనుభవిస్తుండగా ఆయన జ్యోతి స్వామిలో కలిసిపోయింది. కాబట్టి ఇది యథార్థంగా జరిగిన సంఘటన అండి, ఎన్నో సంవత్సరాలు అవ్వలేదు కూడా. అయితే నేను ఎక్కడెక్కడో ఎప్పుడెప్పుడో చదువుతుంటాను, ఇవన్నీ అసత్యములు మాత్రం కావు. నేను ఒక పరమ పవిత్రమైన వేదిక మీద కూర్చున్న అబద్ధాలు చెప్పను, కానీ ఈశ్వరుణ్ణి నమ్మితే దుర్గుణం తీయడం కాదండి, మీకు అటువంటి పూర్ణత్వాన్ని ఇచ్చేస్తాడు, తనలో కలిపేసుకుంటాడు. ఒక్కొక్క క్షేత్రము అంతంత శక్తివంతమైన క్షేత్రములు కాబట్టి అది తిరుప్పకుండ్రం అంటారు. రెండవది తిరుచెందూరు. ఈ తిరుచెందూరులో ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన ఒకటి జరిగింది. ఈ తిరుచెందూరు క్షేత్రంలో సముద్రపు టొద్దున కొండ మీద సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వెలిసి ఉన్నారు. అబ్బో ఏమి విభూత్యాభిషేకం చేస్తారో చెప్పలేను అక్కడ. అక్కడ అంత విభూత్యాభిషేకం చేయడం వెనకాతల కూడా ఒక రహస్యం ఉంది. ఈ
క్షేత్రం సముద్రము పక్కన ఉన్నటువంటి కొండ మీద ఉండడంలో ఆదిశంకరాచార్యుల వారు ఒకసారి దర్శనానికి వెళ్ళారు. ఈ క్షేత్రానికి సుబ్రహ్మణ్య తత్వాన్నంతటినీ ఆవిష్కరించారు ఆయన. ఆ వెళ్ళినప్పుడే ఈయన లోపలికి వెళ్ళి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క దర్శనం చేయలేదు, ఇంకా చెయ్యకుండా బయట కూర్చున్నాడు. ఇది నిజంగానండి ప్రతి ఇంట్లోనూ చదవవలసినటువంటి స్తోత్రం. ఎందుకని నేను ఈ మాట చెప్తున్నానో తెలుసా అండి? మనని మన వంశాన్ని వెన్నంటి వేధించేసే పాపాలు కొన్ని ఉన్నాయి. అలాంటి పాపాలలో ఒక పాపం నాగదోషం. ఇలాంటివి జరగకుండా రక్షణ కలగాలంటే ఒక్కొక్క చోట మీరు చెయ్యక్కర్లేదు ఆ దోషం. వంశంలో ఎక్కడో జరుగుతుంది ఒక పెద్ద పొరపాటు, ఆ పొరపాటుకి అంత పెద్ద తప్పుకి శిక్ష ఏం వేస్తారంటే కుష్ఠరోగం ఇస్తారు. అది వంశానుగతంగా వచ్చేస్తుంది. వచ్చేసి వాళ్ళ వంశంలో కుష్ఠరోగం ఉందండి అని పిల్లనివ్వడానికి కూడా భయపడతారు. ఒక్కొక్కరింట్లో మూర్ఛ వ్యాధి ఉంటుంది, ఆ మూర్ఛ వంశానుగతంగా వచ్చేస్తుంది. కొంత కొంతమందికి చూడండి చెప్తుంటారు, ఆస్త్మా అండి, మాకు తాతగారికి ఉంది, తండ్రి గారికి ఉంది, నాకుంది అంటారు. ఇది ఊపిరితిత్తుల సంబంధం. నేను ఎవరిని తక్కువ చేసి మాట్లాడటలేదు. ఒక్కొక్కరికి బిడ్డలు కలగారు, ఒక్కొక్కరికి బిడ్డలు కలుగుతారు కానీ తల్లిదండ్రుల ముందే ఆ బిడ్డలు వెళ్ళిపోతారు. కొంత కొంతమందికి అంగవైకల్యంతో ఉన్న పిల్లలు కలుగుతారు. ఇలాంటి వాటికి వంశంలో ఆ పైన ఎక్కడో దోషం ఉంది, దాన్ని అందులో పుట్టినందుకు ఈ పిల్లలు అనుభవించవలసి వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఈ పాపం క్షయం కావాలి. అటువంటి పాపాలని క్షయం చేయడానికి సుబ్రహ్మణ్య శక్తి ఎంత గొప్పదో చెప్పారు శంకరాచార్యులు వారు ఆ క్షేత్రంలోనే కూర్చొని. అక్కడ ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది తిరుచెందూరులో. ఏమిటో తెలుసా అండి ఆ సంఘటన? మహానుభావులు శంకర భగవత్పాదులు అక్కడ కూర్చుని సుబ్రహ్మణ్య భుజంగం చేశారు. అయితే యథార్థానికి నేను ఈ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రానికి వ్యాఖ్యానం చేయవలసిన పరిస్థితిని, అటువంటి అనుగ్రహాన్ని సుబ్రహ్మణ్యుడు కటాక్షిస్తే నేను కనీసం ఇంకొక 10 రోజులు సుబ్రహ్మణ్యుడి గురించి చెప్పవలసి వస్తుంది. కానీ తప్పట్లు కొట్టకండి, నేను రేపు వల్లీ కళ్యాణం చెప్పాలి. ఎందుకంటే మనం కళ్యాణం చేసేస్తాం కాబట్టి. నేను ఇవాళ ఎంత బలహీనతకి లోనయ్యానంటే ఈ భుజంగం అంతా రాస్తే నేను బలహీనతకి లోనైపోతాను. కాబట్టి కొద్ది శ్లోకములను మాత్రమే సభలో విజ్ఞాపన చేసి దాని వైభవాన్ని మాత్రమే ఒక్కసారి చెప్తాం. ప్రతి ఇంటిలో అది ఎందుకు చదువుకోవాలని శంకరాచార్యులు వారే చెప్పారో తెలుస్తుంది. అక్కడ జరిగిన విచిత్రం ఏమిటో తెలుసండి? శంకరాచార్యులు వారు వెళ్ళి ధ్యానమునందు కూర్చున్నారు. వారు లోపలికి వెళ్ళి చూడలేరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని. కూర్చుని అంతర్ముఖులయ్యారు. అంతర్ముఖులై నోటితో ఇంకా పైకి పలకట్లేదు ఆయన. ధ్యానంలో ఉన్నవారు పైకి ఎలా పలుకుతారండి? కుదరదు. ఆయన నోటి వెంట ఇంకా అది శాబ్దికంగా పైకి రాలేదు ఆ స్తోత్రం. ఆయన కూర్చుని మొట్టమొదట వినాయకుణ్ణి ప్రార్థన చేసి సుబ్రహ్మణ్యుడిని ఉద్దేశించి అన్నారు, నజానామి పద్యం, నజానామి గద్యం, నజానామి శబ్దం, నజానామి చత్తం, చిదేకాశ దాస్యా హృది ద్యోతతే మే, ముఖా నిశ్శరంతే గిరిశ్చాపి చిత్రం అన్నారు. స్వామి, నేను నిన్ను చూడడం కోసమని లోపలికి వచ్చాను దర్శనానికి, కానీ వచ్చిన తర్వాత నాకు అనిపించింది లోపల చూసేది ఇక్కడ చూసేది. ఆయనకి గుహ అని ఒక నామం కదా, నీ హృదయ గుహయందున్నవాడు కడా, నీ హృదయ గుహయందు చూడడం మాని అక్కడ చూస్తానంటున్నామే, ఇక్కడ కూర్చుని ప్రయత్నించనిపించింది. నేను కూర్చున్నాను కానీ నీ గురించి 4 ముక్కలు తలుచుకుందాం చెప్పుకుందామంటే నజానామి పద్యం, నాకు పద్యం చెప్పడం రాదు. మీరు ఒకటి ఆలోచించండి, నజానామి అండంలో నాకు రాదు. ఇప్పుడు నిజంగా ఈ మాట శంకరాచార్యులు వారు అనొచ్చ. ఇటువంటి మహానుభావుడండి శంకర భగవత్పాదులంటే. ఆయన నోటిలోంచి వచ్చిన సంస్కృతం కొత్త అందాలు సంతరించుకుంది. అంతటి మహాపురుషుడు శంకరులంటే. శంకరులు ఎప్పుడు చెప్పినా ఇలాగే చెప్తారు. ఎందుకు చెప్తారో తెలుసండి? ఇది గురువు యొక్క కారుణ్యము, ఇది జగద్గురువుల కారుణ్యం. అంటే నేను ఇవాళ చెప్తున్నాను, రేపు బిడ్డలు చెప్పుకోవాల్సి వస్తే. కాబట్టి నేను చెప్పేది వాళ్ళ నోటి వెంట పలకడానికి యోగ్యంగా ఉండాలి. కాబట్టి నజానామి పద్యం, నాకు పద్యం చెప్పడం రాదు. ఇప్పుడు ఎవరు అనాలి ఈ మాట? మనందరం అనాలి.
నజానామి గద్యం పోని వాక్యాలు చెప్పగలవా? అది రాదు, భ్రంశమైపోతాయి మాటలు. ఎవరు చెప్పుకోవాలి ఇది? స్వామి దగ్గరికి వెళ్ళి ముందు మీరు ఒకటి తెలుసుకోండి, నాకేం కావాలో అడగడానికి నాకు పద్యం చెప్పడం రాదు, నాకేం చెప్పాలి నాకేం అడగాలో చెప్పడానికి నాకు గద్యం చెప్పడం రాదు, పోన్లే ఇవేం వద్దు, మంచినీళ్ళో అతో పిల్లాడిని చూపించి ఇలాంటి పిల్లాడు కావాలనో, అలా ఏమైనా శబ్దం చేయగలవా? ఏం వద్దు, కొడుకు కొడుకు అనో, అయితే రోగం రోగం అనో, ఏదైనా అంటావా, ఓ మాట అంటావా? నజానామి శబ్దం, అసలు అలా ఉచ్చరించడం నాకు రాదు, నీ దగ్గరికి వచ్చి కూర్చొని ఒకటి అనబోయి ఒకటి అంటాను, కాబట్టి నాకు నజానామి శబ్దం నాకు అది రాదు. ఈశ్వరా, మరి ఏమీ రాకపోతే ఇక్కడ ఎందుకు కూర్చున్నావు? నేను ఇలా కూర్చుని కళ్ళు మూసుకున్నాను, ఆరు ముఖాలతో ఉన్నటువంటి మత్సలేని చందమామ వంటిది మీ అమ్మ పార్వతీదేవి, మీ అమ్మ సౌందర్యాన్ని పుణికిపుచ్చుకుని నూరు చంద్రులు మత్సలేని వాళ్ళు ఆరు ముఖాలతో ప్రకాశిస్తే ఎలా ఉంటుందో అటువంటి రూపము నాకిక్కడ కనపడింది. ఆ షడాస్య ఆ ఆరు ముఖాలు ఇక్కడ చూసేటప్పటికీ నేను కాదు పలుకుతున్నవాణ్ణి. నా జానామి పద్యం నాకు రాదు, నాకు తెలియకుండా నా నోటి వెంట భుజంగ స్తోత్రం బయటికి వస్తోంది. ఈ భుజంగం చాలా కష్టం రచన చేయడం, అటువంటి భుజంగం పైకి వస్తోంది. ఇప్పుడు ఇది ఎవరికి పలుకుతున్నట్టు? నువ్వు పలుకుతున్నట్టు. ఇది నువ్వు పలుకుతున్న నీ స్తోత్రం, నేను నిమిత్తం అయ్యాను. నన్ను పనిముట్టు చేసుకుని నువ్వు లోకానికి ఏదో చెప్పాలనుకుంటున్నావు, కాబట్టి ఈశ్వరా నీ దర్శనము నాకిచ్చి నా చేత నువ్వు పలికిస్తున్నావు. ఇది శంకరాచార్యుల వారి వినయం. సౌందర్య లహరిలో కూడా ఇలాగే మాట్లాడతారు ఆయన. అని ఆయన అన్నారు, మయూరాధిరూఢం మహావాక్య గూఢం మనోహారి దేహం మహాచిత్త గేహం మహీదేవ దేవం మహావేద భావం మహాదేవ బాలం భజే లోకపాలం. ఈశ్వరా మీరు ఇటువంటి వారో తెలుసా? మయూరాధిరూఢం, మీరు నెమలి వాహనం మీద తిరుగుతూ ఉంటారు. ఈ నెమలి ఏమిటో చిత్రబ్రహ్మణుడేమిటో మీకు విజ్ఞాపన చేస్తాను. రెండు అర్థముల చేత నెమలి గురించి చెప్తారు. ఒకటి మయూరాధిరూఢం, నెమలి మీద కూర్చోవడము అంటే అస్కలిత బ్రహ్మచర్యము. ఆయన ఎన్నడూ బ్రహ్మముగా ఉండువాడు, అందుకే కుండలిని శక్తికి సుబ్రహ్మణ్యుడు ప్రతీక. ఆయన ఎప్పుడు లోపల అగ్నిస్వరూపుడై ఆ షట్చక్రముల మధ్యలో సుషుమ్నా మార్గంలో ప్రవర్తిస్తూ ఉంటాడు. కనుక మయూరాధిరూఢం కాదు రెండో అర్థం. ఈశ్వరుణ్ణి భరిస్తున్నటువంటి వాహనము ఏదైనా వేదమే, వేదమే ఈశ్వరుణ్ణి ప్రతిపాదిస్తుంది శబ్దరూపంలో ప్రమాణమై. కాబట్టి ఇక్కడ మయూరమనగా వేదమే, వేదమే ఈశ్వరుణ్ణి వహించుచున్నది, కనుక వేదము కాదు. ఇంకొక అర్థం, నెమలికి ముడుచుకునుండునదేది, విప్పేది ఏది? పించం. బర్హి పించావ చూడాంగం కృష్ణం వందే జగద్గురుమ్మని ఆయన కూడా నెమలిక పెట్టుకుంటారు. ఇక్కడ నెమలి ఏం చేస్తుంది? తన ఈకలన్నింటినీ ఇలా మూసేస్తుంది. మూసేస్తే ఓ పెద్ద తోకలా తయారవుతుంది. అసలు నిజానికి మీరు నెమలిని ఎప్పుడైనా చూస్తే ఏమనిపిస్తుందో తెలుసా అండి? అసలు ఈ నెమలికి ఇంత పెద్ద ఈకలతో కూడిన పించం చాలా బరువు ఏమో అనిపిస్తుంది. ఇంత కట్ట ఉంటుందండి, ఈడుచుకుపోతుంటుంది. ఏమిట్రైది ఇలా కట్ట కట్టేసినట్టు, ఇదో చీపురు పుల్లల తెల్ల పుల్లలతో చివర మాత్రమే కనపడతాయి, మీకు మామూలుగా ఏం కనపడదు. పెద్ద పించం అలా మూసేసినప్పుడు ఏం అందం ఉండదండి. అందం ఎప్పుడో తెలుసా అండి? మీరు అలా విప్పేసిన నెమల్ని చూస్తే నేను ఒప్పుకోనండో అందం అంటే. అలా చెప్పి ఏమన్నా అందం అండి అంటే నేనేం సిద్ధంగా లేను అలా అంగీకరించడానికి. అందం ఏమిటో తెలుసా అండి? మయూరం యొక్క అందం. మయూరము యొక్క అందమును మీరు ఎప్పుడు అనుభవించగలరంటే ఎండాకాలం అంతా వెళ్ళిపోయిన తర్వాత వర్షాకాల ప్రారంభ సమయంలో ఆకాశమంతా నల్లటి మబ్బు పట్టేసి ఒక్కసారి గాలి ధూళి వేస్తుంది. ఇంకా ఇంతంత చినుకులు టప్ 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 అని పడ్డానికి సిద్ధంగా ఉంటాయి. సిగ్నల్ రెడ్లో ఉన్నా సరే స్కూటర్లు వెళ్ళిపోతుంటాయి, ఇంకా తొందరగా ఇంటికి వెళ్ళిపోతాం తడిచిపోతామని. ఇలాంటి వాతావరణంలో దుమ్ము రేగుతూ ఉంటుంది. ఇప్పుట క్రేంఖణం చేస్తున్నప్పుడు అది ఆ రవం చేసి అటు ఇటు చూసి మురిసిపోయి అడుగులేస్తుంది, ముందు నాట్యం చేస్తుంది. నెమలి నాట్యం చేశాక అప్పుడు తన యొక్క పించాన్ని పైకెత్తుతుంది. అప్పుడు చూడాలన్నాం
అది గభాలను విప్పదు. ఇలా ఉన్నటువంటి ఈ తోకని ఇలా పైకెత్తుతుంది ముందు. అసలు మీరు దీన్ని చూడాలంటే తెల్లవారకట్ట వెళ్ళిపోయి వేదం జరుగుతున్నప్పుడు రమణ మహర్షి యొక్క ఆశ్రమంలో భగవాన్ రమణులు శరీరం విడిచిపెట్టినటువంటి గదికి దగ్గరలో ఎక్కడైనా కూర్చుంటే ఆ పైన తిరుగుతుంటాయి నెమళ్ళు. మీరు చూడండి, అది ఇలా పైకెత్తుతుంది, ఎత్తి ఒడిచిపెడుతుందని మీరు అనుకుంటున్నారా? ఎన్ని చిన్నెలు చేస్తుందో తెలుసా అండి? మధ్యలోకి సొట్టొచ్చేలా తిప్పుతుంది, ఆ తర్వాత ఇవన్నీ ఇలా వంగేటట్టుగా తిప్పుతుంది, ఆ తర్వాత విప్పడం మొదలెడుతుంది. విప్పడం మొదలెడితే విసినికర్రలు ఉంటాయే, ముడుచుకున్న విసినికర్రలు ఇలా విప్పుతుంటారు మన వాళ్ళు, అలా విప్పుతుందండి. ఈ కింద చివరన మొదలు పెడుతుంది, మొదలు పెట్టి ఇలా ఇలా దులిపినప్పుడు అలా విచ్చుకుంటుంది, విచ్చుకుని తప్పించి విప్పుతుంది వెనకాల. ఇది ఎవరికి అలంకారం? నెమలికే అలంకారం. ఇప్పుడు మీరు ఈ పించం విప్పిన నెమలిని నెమలికంఠం నెమలికంఠం అంటారు. ఆ నెమలికంఠంతో ఆ పించం విప్పి అడుగులు వేసి నాట్యం చేస్తూ నల్లమబ్బు పట్టిన ఆకాశాన్ని చూసి పొంగిపోయినటువంటి పించం విప్పిన నెమలి ఉన్నదే, అది తత్వత స్వీకరింపబడుతోంది మయూరాది రూఢం. ఎందుచేత మీరు చూడండి, దేశకాల సంకీర్తనము అని పూజ ఎందుకు మాట ఉంది? ముందేం చెప్పాలంటే మీరు ఎక్కడున్నారు? ఈశ్వరుడికి తెలియదా? కాదు, మీకు తెలిసి ఉండాలి. కాబట్టి అనంతములోకి వెళ్లే ముందు మీరు మొదట ఎక్కడ ప్రారంభమవుతుంది? నేనేముంది స్వామి, ఇంత పెద్ద శ్రీ మహావిష్ణురాజ్ఞ ప్రవర్తమానస్యాద్య బ్రహ్మణ ద్వితీయ పరార్ధే శ్వేతవరాహ కల్పే వైవ స్వతమన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోహ దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్య దిగ్భాగే గంగా గోదావర్యోహ మధ్యప్రదేశే స్వగృహే సమస్త దేవతా బ్రాహ్మణ హరిహర సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమానేన. నా సొంత ఇంట్లో ఉన్నాను, గంగా గోదావరి మధ్యలో ఉన్నాను. ఇన్నీ చెప్పి ఎక్కడున్నారో చెప్పి ఇప్పుడు పూజ ఎప్పుడు చేస్తున్నారో కాలం చెప్తారు. కాలం చెప్పేటప్పుడు ఒక వరుసలో చెప్తారు, మీ ఇష్టం వచ్చినట్టు చెప్పడానికి వీల్లేదు. ఎలా చెప్తారు? చెప్పేటప్పుడు శ్రీ వ్యయనామ సంవత్సరే ఉత్తరాయణే శిశిర ఋతు మాఘమాసే కృష్ణపక్షే సప్తమ్యాం వాసరః భృగువాసరే శుభ నక్షత్ర శుభయోగ శుభకరణ ఏమంగళ విశేష విశిష్టాయాం. ఇప్పుడు నక్షత్రం కరణం యోగం ఇవన్నీ చెప్తే చెప్తారు, లేకపోతే లేదు శుభ శబ్దం వేసేస్తారు. ఆరుగా ఏడు దాన్ని విడదీస్తారు. ఎలా? ముందు సంవత్సరంగా చెప్తారు, వ్యయనామ సంవత్సరే. వ్యయనామ సంవత్సరం ఎన్నింటితో కలిస్తే కూడిక? రెండు ఆయనములు కలిస్తే. ఏమిటి ఆయనములు? ఉత్తరాయణము దక్షిణాయనము. ఈ ఉత్తరాయణంలో మళ్ళీ ఎన్ని నెలలు ఉన్నాయి? 12 నెలలున్నాయి. 12 నెలలలో ప్రతి నెలలోనూ ఒక్కొక్క సగం సగం ఏమిటి? శుక్లపక్షం కృష్ణపక్షం. మళ్ళీ శుక్లపక్షం కృష్ణపక్షంలో ఒకే తిథులు మారుతాయి. మారిన రోజుకు ఒక పేరు ఉంది, ఆ పేరు రోజుకున్నటువంటి పేరు చెప్తారు. ఇప్పుడు మీరు ఉన్నటువంటి క్షణం ఏది ఉన్నదో అది చిట్ట చివరికి ప్రమాణముగా మీకు కనపడేది కంటికి ఎదురుగుండా ఏది సంవత్సరముగా ప్రారంభమవుతుంది కదండి. వ్యయనామ సంవత్సరే ఒక పేరుతో ఒక సంవత్సరం. ఇప్పుడు అది తర్వాత ఎన్ని చిన్నెలు పొందింది? మారి ఉత్తరాయణం దక్షిణాయనం అయిపోయింది, కృష్ణపక్షం శుక్లపక్షం అయిపోయింది, నెలలైపోయింది, నెలలలో మళ్ళీ పక్షాలైపోయింది, పక్షాల్లోంచి తిథులైపోయింది, తిథుల్లోంచి వారం వచ్చేసింది, వారంలో బలానా కరణంలో బలానా సమయంలో బలానా యోగంలో నేను ఈ పూజ చేయించున్నాను అయిపోయింది. ఇదంతా కలిపి కట్టకడితే ఏమిటి? కాలమే. విప్పితే ఏమిటి? రకరకాలైన పరిధులు వచ్చాయి. అదే నెమలి యొక్క పించము. ఇప్పుడు ఈ నెమలి ఇలా విప్పితే ఈ కాలము మీకు బాగా దేని వలన తెలుస్తూ ఉంటుంది? 6 ఋతువుల వలన తెలుస్తూ ఉంటుంది. మీరు చూడండి, ఇప్పుడు ఉదాహరణకి వసంత ఋతువు వచ్చిందనుకోండి, అబ్బా వసంత ఋతువు వచ్చేసింది, వైశాఖ మాసం వస్తుంది, శంకరాచార్యుల వారి యొక్క జయంతి వస్తుంది అని మనం పొంగిపోతాం. వసంత ఋతువులో లోకమంతా చాలా హాయిగా ఉంటుందని ప్రసిద్ధి. ఇప్పుడు అలా ఉండట్లేదు అనుకోండి, వసంత ఋతువు తర్వాత గ్రీష్మ ఋతువు, హోరెత్తిపోతాయి ఎండలు. గ్రీష్మ ఋతువు దాటిందనుకోండి, అమ్మ బాబోయ్ ఏమిటో ఈ ఎండలు, ఏమిటో ఈ ఎండలు, ఏమిటో ఈ ఎండలని ఎప్పుడు వెళ్ళిపోతుందో గ్రీష్మ ఋతువు, ఎప్పుడు వెళ్ళిపోతుందో గ్రీష్మ ఋతువు, గ్రీష్మ ఋతువు ఎప్పుడు వెళ్ళిపోతుంది? ఆ నెలలు వెళ్ళాలి, ఆ పక్షాలు వెళ్ళాలి, వెళ్ళాలి. ఇప్పుడు గ్రీష్మ ఋతువు వెళ్ళిపోయింది, ఏమిటొస్తుంది? వర్ష ఋతువు, వర్షాలు పడతాయి. వర్ష ఋతువు అయిపోయిన తర్వాత ఏమొస్తుంది? మళ్ళీ అక్కడ హేమంత ఋతువు వస్తుంది.
హేమంత శరదృతు వస్తుంది, శరదృతు వస్తే పండు విందెల కాస్తుంది, మళ్ళీ మనందరం ఇక్కడ కూర్చుని అమ్మవారిని అక్కడ కూర్చోబెట్టి పూజలు మొదలు పెడతాం. శరదృతు అయిపోతుంది, హేమంత ఋతు వస్తుంది. హేమంత ఋతు వచ్చేటప్పటికి విశేషమైనటువంటి మంచు పడుతూ ఉంటుంది. ఆర్ద్ర నక్షత్రంలో శివాభిషేకాలు చెయ్యాలి అని శాస్త్రం, తిరువెంబావై చదువుతూ. సరే తిరుప్పావై చేస్తుంటాం అనుకోండి. కాబట్టి ఇప్పుడు ఈ హేమంత ఋతువు నడుస్తోంది. హేమంత ఋతువు అయిపోయిన తర్వాత ఏమొస్తుంది? శిశిర ఋతువు వస్తుంది. చెట్లు ఆకులు రాల్చేస్తాయి. ఈ శిశిర ఋతువు అయిపోతే మళ్ళీ వసంత ఋతువు వస్తుంది. కదిలిపోతున్న కాలము మీకు దేనిగా తెలియబడుతోంది? మీ దేహమునకు కలిగేటటువంటి సుఖ దుఃఖముల రూపంలో, మారుతున్న ఋతువుల రూపంలో తెలుస్తోంది. ఈ తెలియబడే ఆరు ఋతువులే సుబ్రహ్మణ్యుడి యొక్క ఆరు ముఖాలు. ఇప్పుడు ఆయన కూర్చున్న కాలమే నెమలి. దాని కాళ్ల కింద ఒక పావు పడుంటుంది. ఏమిటా పావు? పావు మృత్యువునకు సంకేతము. పావు చూసింది అనుకోండి నిద్ర పట్టదు, ఇంకా ఎందుకు పట్టదు? మృత్యువుతో సమానం, మృత్యువే. ఇప్పుడు ఇటువంటి పాను ఎక్కడ పడిపోయింది? నెమలి కాళ్ల కింద పడిపోయింది. నెమలి ఆజన్మ శత్రుత్వం. ఎవరిని చంపేస్తుంది? పావును చంపేస్తుంది. అంటే కాలమునందు పుట్టి కాలమునందు నశించిపోకుండా కాలాతీతమైన స్థితిని, మోక్షాన్ని పొందాలంటే నెమలి మీద కూర్చున్నవాడి పాదాలు పట్టుకోవాలి. కాబట్టి ఇప్పుడు ఎవరి పాదాలు పట్టుకోవాలి? సుబ్రహ్మణ్యుడి పాదాలు పట్టుకోవాలి. ఆయన పరబ్రహ్మము కనుక ఆత్మావై పుత్రనామాసి, తండ్రికి కొడుక్కి అభేదం. కాబట్టి ఇప్పుడు పరమశివుడికి సుబ్రహ్మణ్యుడికి భేదమున్నదా? తత్వత ఉండదు, బ్రహ్మమే అయ్యుంటారు. కాబట్టి ఇప్పుడు ఈ తత్వము ఆవిష్కరింపబడడం మయూరాధిరూఢం మహావాక్య గూఢం. మహావాక్యములని మనకున్నాయి, తత్వమసి మొదలైనవి. ఇవి ఇక్కడే ఇప్పుడే ఈశ్వరుడవై ఉన్నావు అని చెప్తుంటాయి. మీరు ఆయనని తెలుసుకుంటే మీరు ఆయన అవుతారు. కాబట్టి మహావాక్య రూగూఢం మనోహారి దేహం. ముందు భక్తి ప్రారంభం అవ్వాలి. చూడగానే ఆ మూర్తిని మనసు పొంగిపోవాలి. అంతటి అందగారైనటువంటి పురుష స్వరూపం సుబ్రహ్మణ్య స్వరూపం. కాబట్టి మనోహారి దేహం మహాచిత్త గేహం. ఇక్కడే ఉంటాడు స్వామి. మహాదేవ దేవం మహీదేవ దేవం. మహాదేవుడు అంటే పరమేశ్వరుడు. ఈ లోకమునందు వెలిసినటువంటి దేవాదిదేవుడు. మహావేద భావం, వేదముల చేత ప్రతిపాదింపబడినటువంటి జ్ఞానమువి. మహాదేవ బాలం, మహాదేవుని యొక్క కుమారుడవు. భజే లోకపాలం, లోకములను పరిపాలించేటటువంటి వాడివి. అటువంటి తండ్రి, నిన్ను నీకు నేను నమస్కరించుచున్నాను. శంకరాచార్య కృతమైనటువంటి ఈ భుజంగ స్తోత్రాన్ని చదివితే ప్రతి ఇంట్లో మీరు ఎవరి దగ్గరికి వెళ్ళి ఒక కంప్లైంట్ చేయక్కర్లేదు. ఏమిటో తెలుసా అండి? మా మనస్సు ప్రశాంతంగా ఉండట్లేదండి, చాలా డిస్టర్బ్డ్గా ఉంటోంది అంటుంటారు. చిత్రం ఏమిటంటే మీరు ఏది అంగీకరించాలో అది అంగీకరించే మనస్సు ఇచ్చేస్తాడు. ఒక వృద్ధాప్యం వచ్చేసింది అనుకోండి, 80 ఏళ్ళు. 80 ఏళ్ళు వచ్చిన తర్వాత నాకు అదేంటే నవకాయ పిండి వంటలతో భోజనం చేసేస్తే జీర్ణమైపోవాలంటే కోరుకోకూడదు. అప్పుడు ఏ జ్ఞానం కలుగుతుందంటే 80 ఏళ్ళకి ఇంకా ఎందుకు జీర్ణం అవుతుంది? శరీరం పెద్దదైపోతుంది కాబట్టి చక్కగా సాత్వికమైన ఆహారం తీసుకుందాం అన్న భావం కలుగుతుంది. ఇప్పుడు మీ మనస్సుకు పట్టిన మాలిన్యం వదిలిపోయిందా లేదా? దాన్ని మీరు ఆ కోణంలో అర్థం చేసుకోవాలి. అంతేగాని అలా స్తోత్రం చేసేస్తే అండి నేను నవకాయ పిండి వంటలతో రోజు తినేయగలనా, లేకపోతే తర్వాణి అన్నం తినేసిన అరిగిపోతుందా? ఇలాంటి ప్రశ్న అడగకూడదు. కాబట్టి ఇప్పుడు ఏమైంది? యథాభ్యస్తరంగాలయం యాంతి తుంగా తథైవా పదసన్నిధౌ సేవ్యమానే ఇతీవోర్ని పంక్తి నృణాం దర్శయంతం సదాభావ హే హృత్సరోజే గుహంతం. శంకర్లు అంటున్నారు, స్వామి కింద సముద్రం ఉందే ఈ తిరుచెందూరులో, ఈ సముద్ర కెరటములు సముద్రంలోంచి బయలుదేరుతాయి. బయలుదేరిన ఈ కెరటం విరిగిపోయి కూడా ప్రయాణం చేస్తుంది. ప్రయాణించిన కెరటమునకు ఆ ప్రయాణము అంతమైపోయి మళ్ళీ సముద్రంలోకి వెళ్ళి ప్రశాంత పడిపోయేది ఎప్పుడు? సముద్రపు టొడ్డు తగిలినప్పుడు. ఆ ఒడ్డునున్న కొండ మీద ఉన్నదెవరు? నువ్వు. సముద్రములో పుట్టిన కెరటము సముద్రములో పెరిగి సముద్రములో విరిగి భూమి వరకు వచ్చి ఒడ్డుకు తగిలి సముద్రంలోకి వెళ్ళిపోయినప్పుడు తాను మళ్ళీ సముద్రమై ప్రశాంతపడినట్టు తిరుచెందూరులో నిన్ను చూసి నిన్ను స్తోత్రం చేసిన వాడికి
మనస్సులో ఏ అలజడలున్నాయో అవి ఒడ్డుకి చేరినట్టే సముద్రపు గాంభీర్యమును పొందుతాడు. కానీ ఇంకా మళ్ళీ మనస్సులో అలజడిగా ఉందన్నమాట వాడి నోటి వెంట రాదు. అంతటి శక్తి తిరుచెందూరు క్షేత్రం మనకు ఉన్నది. చిత్రం ఏమిటో తెలుసా అండి? శంకరాచార్యుల వారి జీవితంలో ఎన్నడూ జరగనటువంటి సంఘటన ఒకటి జరిగింది. అక్కడ ఆయన ఆత్మలింగాలయులు తీసుకొచ్చారు, ఈ జాతికి సౌందర్య లహరిని ఇచ్చారు, ఈ జాతికి ప్రస్థానత్రయానికి వ్యాఖ్యానం ఇచ్చారు. ఆయన చెయ్యని స్తోత్రం లేదు, ఆయన వెయ్యని చక్రం లేదు. అంతటి మహాపురుషుడు సుబ్రహ్మణ్యుణ్ణి కౌగిలించుకుని ఈ శ్లోకం చెప్పాలా? ఏమిట శ్లోకం? అహం సర్వదా దుఃఖ భారావసన్నో. స్వామి, నేను చాలా దుఃఖ భారంతో బడలిపోయాను. ఆయన సుబ్రహ్మణ్యుడు కౌగిలించుకోనే శంకరాచార్యుల వారి మనస్సులో కదిలిన భావన ఏమిటో తెలుసా అండి? నన్ను కౌగిలించుకున్నాడు, నేను ఈ ఆనందం పొందేస్తాను, నేను ఎప్పుడూ సంతోషంతో ఉండేవాడిని అహం బ్రహ్మాస్మి స్థాయిలో. కానీ లోకమంతా సంసారంలో ఉన్న వాళ్ళు అనేక బాధలతో ఉన్నారు, దుఃఖాల్లో ఉన్నారు. వాళ్ళ బాధలు పోయేటట్టుగా నా ఒడిలో కూర్చుని నన్ను గట్టిగా కౌగిలించుకున్నటువంటి సుబ్రహ్మణ్యుడు ఆయన ఇలా కౌగిలించుకుంటే ఆయన చెవి ఎక్కడికి వస్తుందండి? కౌగిలించుకున్నప్పుడు ఇలా భుజం మీదకి తల పెట్టి కౌగిలించుకుంటే సుబ్రహ్మణ్యుడి చెవు శంకరుల నోటి దగ్గరికి వచ్చింది. ఆయన చెవులో లోకం మాట నేను వెయ్యాలి. వేస్తే ఆయన గుర్తు పెట్టుకుని వీళ్ళందరినీ కాపాడాలి నా తండ్రి, మనందరి తరపున శంకరులు చేశారు భుజంగం, మనం ఏమిచ్చి ఆయన రుణం తీర్చుకుంటాం. జగద్గురు శంకరులకి నమస్కరించని బ్రతుకొక బ్రతుకండి. వైశాఖ శుక్ల పంచమి నాడు శంకరాచార్య స్వామి దర్శనం చెయ్యని జన్మ జన్మాది. మన అదృష్టం కాకినాడలో మనకు అంత గొప్ప దేవాలయం వచ్చింది. మహానుభావుడు సత్యనారాయణ రెడ్డి గారు కట్టించారు. కనుక శంకరులు అంటున్నారు, అహం సర్వదా దుఃఖ భారావసన్నో భవాన్ దీన బంధుస్త ధన్యం నయాచే భవద్భక్తి రోధం సదా క్లుప్త బాధం మమాధిం ధృతం నాశయోమాసు తత్వం. ఓ మాసుతుడా, ఓ సుబ్రహ్మణ్యుడా, ఇన్ని దుఃఖాల్లో ఉన్నానో తెలుసా? ఈ దుఃఖాలు లోపల ఉండడం వల్ల నేను నీ వంక చూడలేకపోతున్నాను, నిన్ను స్తోత్రం చెయ్యలేకపోతున్నాను. ఈశ్వర, నా దుఃఖములను పరిమార్చి నేను సంతోషంగా ఉండేటట్టు చెయ్యి. అందుకే జన్మ జన్మాంతరములుగా ఎక్కడైనా దోషం జరిగితే ఎన్ని మహాపాపాలు కట్టి కుడిపి ఏడిపిస్తాయో శంకరాచార్యులు వారు లిస్టు చెప్పారు. అపస్మార కుష్టాక్షయార్ష ప్రమేహ జ్వరాన్మోద గుల్మాది రోగా మహాంత పిశాచాశ్చ సర్వే భవత్వాత్ర భూతిం విలోక్య క్షణాత్తారకారే ద్రవంతి. స్వామి, నాకు ముందు నా వంశంలో పుట్టిన వాళ్ళు ఎవరు దోషభూయిష్టమైన నడుబడి ఉన్నారో నాకు తెలియదు. దానివల్ల అపస్మార మూర్ఛ వ్యాధి వస్తోంది, కుష్టా కుష్టు వ్యాధి వస్తోంది, క్షయ ఊపిరితిత్తులకి క్షయ వ్యాధి వస్తోంది, మేహ అపారమైనటువంటి మేహం లోపల పుడుతోంది, జ్వరాన్ అస్తమానం జ్వరమే ఏదో తలపోటు, అస్తమానం బాధ, అస్తమానం నిమ్ముకుంటూ ఉండడం శరీరం, ఉన్మాద పిచ్చెక్కుతూ ఉండడం, గుల్మాది భంగధర వ్యాధి వంటి వ్యాధులు వచ్చి శరీరం యొక్క అధోభాగం నుంచి నెత్తురు వరదలుగా కారిపోతూ ఉండడం, రోగామహంత. ఇలాంటి రోగాలన్నీ ఎందుకు వస్తున్నాయి? ఎందుకు ఇచ్చే ఈశ్వరా మాకు? ఎవరో చేసిన పాపం ఆ వంశాన్నంతటిని కట్టి కుడుపుతోంది. ఆయన చెవులో చెప్పుకుంటున్నారు మనందరి తరపున, నీవనుగ్రహించి నా చేత పలికిస్తున్న భుజంగంలో నిన్ను నమ్మి చెప్తున్నాను, ఇదే ఎవరు చదువుతారో వాళ్ళకి అవన్నీ లేకుండా తీసే ఆ బాధలని. ఆ వంశంలో ఎక్కడో ముందు జరిగిన పాపాలు దగ్ధం చేసేయి, ఇంకా వంశం బాధపడకుండా చేసేయి, ఇది నాకు నువ్వు ఇవ్వవలసిన వరం అని భుజంగంలో అడిగారు శంకరాచార్యుల వారు. అందుకే మనకి రోగం ఉంది, ఔషధం ఉంది. ఇవాళ మన దరిద్రం ఏమిటంటే ఔషధాన్ని సేవించడం మనం మానేసి రోగం తగ్గమంటే ఎందుకు తగ్గుతుంది? శంకర భగవత్పాదులు మందులన్నీ ఇచ్చినటువంటి గొప్ప ఫిజీషియన్, మనకి ఇవాళ ఆ ఔషధాలు మనం సేవించట్లేదు. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదువుకుంటే వంశాలు ఎందుకు నిలబడవండి? సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదువుకుంటే ఎందుకు మనకు అంతంత బాధలు వస్తాయి? ఏదో పెద్ద రోగం రావలసింది, చిన్న రోగంతో ఈశ్వరుడు తీసేస్తాడు. ప్రతిరోజు సుబ్రహ్మణ్య భుజంగం ఇంట్లో చదివి తీరాలి యజమాని అన్నవాడు. కాబట్టి ఇటువంటి రోగాలన్నింటినీ తీసేయి తండ్రి,
నమకేసి నీ శక్త ఏ చాపి తుభ్యం నమచ్చాగ తుభ్యం నమ కుక్కుటాయ నమ సింధవే సింధు దేశాయ తుభ్యం పునఃస్కందమూర్తే నమస్తే నమోస్తు. నిజంగా అసలు ఆ భుజంగా ఉంటుందండి. నేను నాకు ఈ భయంతో నేను తీసుకురాలేదండి. అది నిజంగా ఆయన ఎక్కడ వరకు అడిగారో తెలుసా అండి భుజంగంలో? నా మరణకాలమునందు యమదూతలు వచ్చి నా ప్రాణములను పట్టుతున్నప్పుడు నేను బెంగ పెట్టుకోవలసిన అవసరము లేకుండా ఆరు ముఖములతో నవ్వుతూ కనపడి నన్ను నువ్వు తీసుకెళ్ళాలి. వాళ్ళు కనపడకూడదు, నువ్వున్నావు నీ చెవిలో లోకం తరపున చెప్తున్నాను. ఇది ఎవరు చదివితే వాళ్ళందరినీ నేను అలా అనుగ్రహిస్తానన్నాడు స్వామి. కాబట్టి శంకరాచార్యుల వారు మనం మర్చిపోతామేమో అని తాను చేసిన స్తోత్రానికి తాను ఫలశ్రుతి చెప్పారు. భుజంగాఖ్య వృత్తేన క్లుప్తం స్తవం యత్పటే భక్తి యుక్తో గుహం సంప్రణామ్య సుపుత్రాన్ కలత్రాన్ ధనం దీర్ఘమాయుః లభే స్కంద సాయుజ్యమంతే నరస్సః. ఎవరు నమ్మి శంకరాచార్య కృతమైనటువంటి ఈ సుబ్రహ్మణ్య భుజంగాన్ని ప్రతిరోజు ఇంటిలో యజమాని కాని యజమానురాలు కాని సుబ్రహ్మణ్యుణ్ణి కాని ఒక పావుని కాని ఆయన రూపంలో వెలిసినటువంటి క్షేత్రాలు ఉన్నాయి. పావంటే ఫోటోలు తీసి పెట్టమని కాదు, మళ్ళీ అదొక దోషమై కూర్చుంటుంది. ఒక మల్లవర క్షేత్రంలో వెలిసినటువంటి ఫోటో ఉంది, అటువంటి ఫోటోని పూజామందిరంలో పెట్టి పూజించి అతి క్లుప్తముగా చెప్పబడినటువంటి ఈ భుజంగ స్తోత్రాన్ని ఎవరు రోజు ఒక్కసారి చెప్తున్నారో, భక్తితో చెప్తున్నారో, నమ్మి చెప్తున్నారో, లోకం కోసం కౌగిలించుకున్న సుబ్రహ్మణ్యుడికి శంకరులు మన తరఫున చెప్పుకున్నారని నమ్మి చెప్పుకుంటున్నారో, అటువంటి వారికి సుపుత్రాన్ వారి వంశం ఆగదు, మంచి కొడుకు పుడతాడు, కలత్రాన్ మంచి భార్య వస్తుంది, ధనం కలుగుతుంది, దీర్ఘమాయుః దీర్ఘమైన ఆయుర్దాయం ఉంటుంది, లభే స్కంద సాయుధ్యమంతే నరస్సః. అంత్యమునందు శరీరం అన్నది ఎప్పుడో ఒకప్పుడు పడిపోవాలి కాబట్టి దీర్ఘాయుర్దాయము తరువాత ఈ శరీరము పడిపోతుండగా ఈశ్వరుడైనటువంటి ఆ స్కందునిలో మనం కలిసిపోయేటటువంటి అదృష్టము కలుగుతుంది. కాబట్టి ఈ సుబ్రహ్మణ్య భుజంగాన్ని చేసుకోండి అని ఆ తిరుచెందూరు క్షేత్రంలోనే లోపల దర్శనం చేసి సుబ్రహ్మణ్య తత్వమంతా చెప్పి సుబ్రహ్మణ్య భుజంగాన్ని శంకరాచార్యుల వారు మనకిచ్చారు. మీకు ఒక నేను ఆశ్చర్యకరమైన సందర్భం చెప్తాను, మీరు నమ్మి నా యందు వినండి. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రంలో ఒక శ్లోకం ఉంది, అందుకే నేను చెప్పాను తిరుచెందూరులో విభూతి అభిషేకం ఎక్కువగా చేస్తారు అని. ఇప్పుడు రేపటి రోజున మనం కూడా విభూతి అభిషేకం చేస్తాం. ఎందుకో తెలుసా అండి? సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అభిషేకము చేయబడినా లేదా సుబ్రహ్మణ్య క్షేత్రమునందు ప్రసాదముగా ఇయ్యబడిన విభూతిని ఇంత తెచ్చి ఒక ఆకులో మీరు ఏ మూల పెట్టినా సరే ఆ ఇంటికి కాంపౌండ్ వాళ్ళు ఎంత దూరం వరకు ఉందో అంతవరకు భూత ప్రేతములు ఇలా చూడ్డానికి భయపడి వెళ్ళిపోతాయి. అంత శక్తి అంత సుబ్రహ్మణ్య భుజంగంలో శంకరాచార్యులు వారు చెప్పారు, పిల్లలకి అనారోగ్యం వస్తే రక్ష సుబ్రహ్మణ్యుడి యొక్క విభూతి ఇంట్లో ఉంటే. కాస్త రోజు పిల్లలకి చక్కగా మూడు గీతలు పోని అలా పెట్టుకోవడానికి మాకు మొహమాటం అండి. అంటే కనపడి కనపడకుండా పోని మూడు విభూతి రేఖలు పెట్టడం అలవాటు చేసినా చక్కగా పిల్లలకి మంచి ఆలోచనలు వచ్చి సుబ్రహ్మణ్య భక్తులై వాళ్ళు వంశానికి కీర్తి తీసుకొస్తారు. ఆ విభూతి అంత గొప్పది. కాబట్టి అటువంటి సుబ్రహ్మణ్య స్తోత్రాన్ని మనకి మహానుభావుడు శంకర భగవత్పాదాచార్య స్వామి వారు తిరుచెందూరు క్షేత్రంలోనే ఇచ్చారు. అలాగే పళని అని ఒక క్షేత్రం, ఈ పళని అన్న క్షేత్రంలోనే ఈ కావడి ఉత్సవం ప్రారంభమైందండి లోకంలో. అప్పటి వరకు ఈ కావడి ఉత్సవం లేదు. ఈ కావడి ఉత్సవం దేనివల్ల వచ్చింది అంటే ఒక ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన ఒకటి జరిగింది. పూర్వకాలంలో దేవదానవ యుద్ధం జరిగినప్పుడు రాక్షసులు చాలా మంది నిహతులైపోయారు. అందులో ఇడుంబుడు అనబడేటటువంటి ఒక రాక్షసుడు మాత్రం అగస్త్య మహర్షి యొక్క పాదాలు పట్టుకున్నాడు. అగస్త్య మహర్షికి ద్రవిడ వ్యాకరణం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారే నేర్పారు, కాబట్టి సుబ్రహ్మణ్యుడికి సుబ్రహ్మణ్యుడు గురువు అగస్త్యుడికి. కాబట్టి ఈ ఇడుంబుడు అగస్త్యుడి కాళ్ళు పట్టుకుంటే అగస్త్య మహర్షి సంతోషించారు. వీడిలో ఉండిపోయిన కొద్ది రాక్షస భావాల్ని తీసేయాలి అనుకున్నారు. సాధారణంగా ఏం చేస్తారంటే తన వల్ల కాని పని ఎవరికి అప్పచెప్తారండి? తన గురువుకి అప్పచెప్తారు.
గురువుగారి దగ్గరికి ఒకసారి పంపిస్తే గురువుగారు ఏం చేస్తారు, వీడిలో ఉన్న ఈ మిగిలిన మాలిన్యం కూడా తీసేస్తారు. ఇప్పుడు ఈయన్ని చంపేయడం కాదు, బాగు చేయాలి. కాబట్టి అగస్త్యుడు ఏమాలోచించాడంటే, వీడిలో ఇంకా కొద్దిగా ఆసురీ ప్రవృత్తి ఉంది, నా దగ్గర ఉన్న మారట్లేదు. లోకములన్నిటికీ గురు పరంపర ఎక్కడ ప్రారంభం? సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం. కాబట్టి శంకరుడి దగ్గరికి పంపుతాను అని, ఒరే నువ్వు ఒక్కసారి ఆ కైలాస పర్వతం దగ్గరికి వెళ్ళు, అక్కడ శివగిరి సత్యగిరి అనబడేటటువంటి రెండు కొండలు ఉన్నాయి, దాన్ని శక్తిగిరి అని కూడా అంటూ ఉంటారు. ఆ రెండు కొండలు నేను కైలాసం నుంచి వచ్చినప్పుడు తీసుకొద్దాం అనుకున్నాను, కానీ కుదరలేదు. నువ్వు ఒక కావిడి పట్టుకెళ్ళి ఈ రెండు కొండల్ని రెండు కావిడి తట్టల్లో పెట్టుకుని నువ్వు తీసుకుని రారా నేనున్న చోటికి అన్నారు. అంటే ఈయన వెళ్ళాడు, ఒంట్లో బలం ఉంది కదా, ఆ చిన్న చిన్న కొండల్ని తీసి కావిడిలో పట్టుకుని మోసుకొచ్చేస్తున్నాడు. ఇప్పుడు మధ్యలో ఉన్న వాళ్ళే మా అబ్బాయి చాలి విషయం చూడడానికి వాడు నేర్పేస్తాడనుకున్నాడు శంకరుడు. ఇప్పుడు ఈయన మధ్యలో ఉన్నారు, ఎవరున్నారు, సుబ్రహ్మణ్యుడు ఉన్నాడు పళని క్షేత్రంలో, చిన్న పిల్లవాడి రూపంలో కొండ మీద నించున్నాడు ఆయన. ఈ ఇడుంబుడు ఖచ్చితంగా అక్కడదాకా రాగానే ఆయాసం వచ్చింది. ఆయన ఉట్టి ఎక్కడ కిందకి దింపి, ఆ కావిడి ఎక్కడ దింపి, కాసేపు సేద తీరాడు. సేద తీరిన తర్వాత కావిడి ఎత్తుకునేటప్పుడు గమ్మత్తు ఉంటుంది, అంటే సుబ్రహ్మణ్య కావిడి గమ్మత్తుగా ఉంటుంది అనుకోండి, ఆ కావిడి ఎత్తుకుని భుజం మీద పెట్టుకోరు, వంగి భుజం కింద కావిడి బద్ద పెట్టుకుంటారు, పెట్టుకుని పైకెత్తుతారు కదండి. మీరు ఎప్పుడైనా గమనించండి కావిడి ఎత్తే వాళ్ళని, అంతేగాని ఇలా ఎత్తేసి ఏదో ఇలా పెట్టుకోరు, దాన్ని తానే వంగుతాడు, వంగి భుజాన్ని కావిడి బద్ద కింద పెట్టి అలా ఎత్తేస్తారు. ఎత్తిన తర్వాత నడవడం. ఏం చేస్తాడంటే చెయ్యి తీసేసిన సమానంగా బరువు అటు ఇటు సరిపోవడానికి ఇలా ఇలా ఒకసారి భుజానికి సర్దుతాడు, ఆ బరువు సరిపోయింది అన్న తర్వాత ఇంకా నడిచేస్తాడు, ఆ ఊగుతూ తట్టలు వెళ్ళిపోతాయి. ఆయన కూడా అలాగే వంగి ఇవన్నీ చూస్తుంటారేటండి మీరు అనుకోకండి. కాబట్టి ఆ కావిడి భుజం కింద పెట్టుకుని ఆయన ఎత్తబోయాడు. ఒకవేపు లేస్తుంది, ఒకవేపు లేవట్లేదు. ఎలా, ఇటు లేస్తే అటు లేవదు, అటు లేస్తే ఇటు లేవదు. ఈ కావిడి సర్దుకోవట్లేదు భుజం మీదకి. ఇలా వంగున కావిడి సర్దుతుంటే ఇంకా గోడని పెడుతుంది కాసేపటికి. విసుక్కుని, ఏమిట్రా ఈ కావిడి ఇంతసేపు తెచ్చాను ఇక్కడ లేవట్లేదు, ఏమిటి ఇది ఇలా పట్టుకుంటోంది ఏమిటి అనుకుని ఆ కావిడి బద్ద వదిలేసి భుజం మీద తువ్వాలు తీసి దులిపి ఆలోచిస్తూ ఇలా చూశాడు. ఎదురుగుండా కొండ మీద ఈ పిల్లాడు పక 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 నవ్వుతున్నాడు. ఈయనకి ఎక్కడ లేని కోపం వచ్చింది, ఇదే రాక్షస ప్రవృత్తి అంటే. పిల్లాడేదో నవ్వుకుంటున్నాడంటే అయిపోయింది కదండి, ఎరా నన్ను చూసి నవ్వుతున్నావా, ఏం పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నావా, నేను ఈ కావిడ ఎత్తలేని అనుకుంటున్నావా, కైలాసం నుంచి పట్టుకొచ్చాను, ఏమిటా వెరినవ్వు అన్నాడు. ఆయన ఇంకా నవ్వే, నీ సంగతి చెప్తానుండి నా తువ్వాలు తీసి నడువుకి కట్టుకుని నిన్ను చంపేస్తాను ఇవ్వాలని కొండ మీదకు పరిగెత్తాడు. పరిగెత్తి తెలిసి పరిగెత్తాడో తెలియక పరిగెత్తాడో పాదచారి అయి పరిగెత్తాడు. పళని కొండ మీదకి వెళ్ళాడు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారితో యుద్ధం చేశాడు. యుద్ధం చేసిన తర్వాత నాలుగు గుద్దులు గుద్దారు, గుద్దేటప్పటికి పడిపోయి ప్రాణం వదిలేస్తున్నాడు. అప్పుడు తెలిసింది, వీడు పిల్లవాడు కాడరా, వీడు పరబ్రహ్మం, మా గురువుకి గురువు, సామాన్యుడు కాదు, ఈశ్వరపుత్రుడు, సాక్షాత్ ఈశ్వరుడు. ఇప్పుడు ప్రార్థన చేశాడు, ఈశ్వరా తెలుసుకోలేకపోయాను కానీ మీ చేతి గుద్దులు తిన్నాను, నాకు ఒక్క వరం ఇవ్వండి అన్నాడు. ఏం కావాలి అడిగన్నారు ఆయన. అంటే ఆయన అన్నారు, నేను ఈ క్షేత్రంలో మొదటి దర్శనం నాకు మీరు కటాక్షించాలి, నన్ను దర్శించి మిమ్మల్ని దర్శిస్తూ ఉంటారు. రెండు, ఇంకొక వరం మీరు ఇవ్వాలన్నాడు. ఏమిటన్నారు, ఈ పళని కొండ కిందే కదా నేను కావిడి ఎత్తలేకపోయాను, ఆ కావిడే కదా మిమ్మల్ని చేరడానికి నాకు మార్గమైంది, ఇక ముందు లోకంలో ఎవరైనా సరే సుబ్రహ్మణ్యుణ్ణి ఏ ఆరాధన చేయకపోయినా ఒక్కసారి కావిడి పాలతో పెరుగుతో విభూతితో పువ్వులతో తేనెతో నేతితో భుజం మీద పెట్టుకుని మేము సుబ్రహ్మణ్యుడి దగ్గరికి వెళ్ళిపోతున్నామని పాదచారులై చెప్పులు విప్పి ఆ కావిడి పట్టుకుని నీ గుడికొస్తే అటువంటి వాళ్ళు సుబ్రహ్మణ్యారాధన శాస్త్రంలో ఎన్ని రకాలుగా చెయ్యాలని చెప్పబడిందో అంత ఆరాధన చేసేసిన ఫలితం వాళ్ళకి ఇచ్చేసేయాలన్నాడు. తప్పకుండా ఇచ్చేసానన్నాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కావిళ్ళెత్తి తమిళదేశం వాళ్ళు సుబ్రహ్మణ్యుణ్ణి తమ దైవం చేసేసుకున్నారు. రేపు సూర్యాస్తమయం అవనివ్వండి, ఎల్లుండి మనము స్వామిని తెచ్చేసుకుంటాం. కాబట్టి 200 కావిళ్ళు మనం ఎత్తేస్తాం ఎల్లుండి. కావిడికి అంత శక్తి రావడానికి కారణం అది, అది సుబ్రహ్మణ్యుడు ఇచ్చినటువంటి వరం. కాబట్టి 6 క్షేత్రములలో పళని జ్ఞానమును కటాక్షిస్తుంది.
జ్ఞానమియ్యగలిగిన క్షేత్రము, పళని కావిడి ఉత్సవము ప్రారంభమైన క్షేత్రము. అబ్బో స్వామిమలై అని వేరొక క్షేత్రం, అది తంజావూరుకి దగ్గరలో ఉంది. ఈ స్వామిమలై అసలు స్వామి అన్నమాట అమరకోశం ప్రకారం ఒక్క సుబ్రహ్మణ్యుడిదేనండి. ఎందుచేతనంటే దేవసేనాపతి శూర స్వామి గజముఖానుజ అని స్వామి అన్నమాట సుబ్రహ్మణ్యుడిది. ఆ తర్వాత తర్వాత మిగిలినటువంటి స్వరూపాలు కూడా తీసుకున్నాయి. అయితే దానికి ఏం పెద్ద దోషం పట్టక్కర్లేదు. అన్ని సుబ్రహ్మణ్య స్వరూపాలే అనుకున్నప్పుడు మీకు వచ్చిన ఇబ్బంది ఏముంది? వెంకటేశ్వర స్వామి, నరసింహస్వామి, పరమేశ్వర స్వామి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, అన్ని ఆ స్వామి. కాబట్టి ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అని పిలవక్కర్లా. స్వామి అంటే అది సుబ్రహ్మణ్యుడికి చెందుతుంది ఆ నామం అని చెప్పింది అమరకోశం. ఇటువంటి మహానుభావుడు స్వామిమలయిలో వెలిసి ఉన్నాడు. ఈ స్వామిమలయిలో చిత్రం ఏమిటో తెలుసా అండి? ఈయన చిత్రమైన పనులు కొన్ని చేశాడు. ఒకనకొకప్పుడు స్వామి కైలాసంలో ఉండగా చతుర్ముఖ బ్రహ్మగారు వచ్చారు. నాలుగు ముఖాలతో వేదం చెప్తూ ఉంటావు కదా, బ్రహ్మమనగా నేమి అని అడిగారు ఆయన. అంటే ఆయన అన్నారు బ్రహ్మమనగా నేని అన్నారు. అంటే ఆయన వెంటనే ఏం చేశాడంటే, వేదాలు చెప్తున్నావు కానీ నీకు బ్రహ్మమర్థము కాలేదు అని తీసుకెళ్ళి కారాగారంలో పారేశారు. పారేస్తే శంకరుడు వచ్చి, తప్పు కదా, చతుర్ముఖ బ్రహ్మగారిని లోపల పారేస్తావా, ఇది సుబ్రహ్మణ్య భుజంగంలో కూడా ఉందండి, బ్రహ్మని అధిక్షేపించిన వాడా అని. జ్ఞానమునందు దోషముండొచ్చు కించిత్, అంత మాత్రం చేత అలా చేయకూడదు కదా, విడిచిపుచ్చు అన్నారు. వెంటనే విడిచిపెట్టి, నా వలన మహాపరాధం జరిగింది, నేను ఎంత మీ కుమారుడనైనా చతుర్ముఖ బ్రహ్మగారిని నేను అలా అవమానించకూడదు, ఆయనకి చేసిన అవమానానికి నేను ప్రాయశ్చిత్తం పొందుతానని సర్పరూపి వచ్చి పడుకున్నారు. పడుకుంటే ఆయన్ని పిల్లలు పెద్దలు అందరూ రాళ్లతో కొట్టేవారు. ఆ దెబ్బలు తింటూ అలా పడున్నారు సర్పరూపంలో. ఆ రూపంలో పడి ఉంటే పార్వతీదేవికి తెలిసి షష్ఠీ వ్రతం చేయించింది. అందుకే షష్ఠీ వ్రతం చేస్తే సుబ్రహ్మణ్యానుగ్రహం కలుగుతుంది. షష్ఠీ వ్రతం చేయిస్తే మళ్ళీ నా పాపం పోయిందని ఆయన మళ్ళీ వచ్చి తేజోమూర్తిగా సుబ్రహ్మణ్యుడిగా కూర్చున్నారని. మూడు, ఒకనొక సమయంలో శంకరుడికి ప్రణవానికి సంబంధించినటువంటి ఉపదేశం చేశారు స్వామిగా. ఇది చిత్రంగా ఉంటుంది. శంకరుడు సమస్త జ్ఞానమునకు ఆలవాలము. అటువంటి వాడికి కొడుకు ఉపదేశం చేయడం ఏమిటండి? దాన్ని మీరు కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఉదాహరణకి నేను ఏదో ఎప్పుడో ఏదో నాకు తెలుసున్న రెండు ముక్కలు ఉపన్యాసం చెప్తున్నాను అనుకోండి, నేను చదువుకున్న దానికన్నా తెలుగు కానీ సంస్కృతం కానీ ఓ పుస్తకం కానీ పురాణం కానీ మా అబ్బాయికి ప్రవేశం లేకుండా ఏ ఇంజనీరింగో చదువుకుంటున్నాడు అనుకోండి, ఒకనకొకనాడు అనుకోకుండా నేను మాట్లాడుతున్నప్పుడు వాడు నాతో మాట్లాడుతూ ఇంట్లో, నాన్నగారండి నాన్నగారండి, నేను ఎన్నోసార్లు మీరు రామాయణం చెప్తున్నప్పుడు లంక యొక్క రాజద్వారము వద్ద లంకయే నిలబడి ఉంటుంది, లంకిని అంటుంటాం కదండి, అన్నదానికి మీరు ఇలా సమన్వయం చేసి చెప్తూ ఉంటారు కదా సాధారణంగా, దానికన్నా మీరు ఆలోచించండి, ఇలా చెప్తే ఇంకా బాగుంటుంది కదా అని అన్నాడు అనుకోండి. నేను ఆశ్చర్యపోయి, ఉరేసం నాకు ఇలాంటి ఆలోచన రాలేదు ఎప్పుడు, ఓ సుబ్రహ్మణ్యం గారే వచ్చారు సభకి కాబట్టి నువ్వు నీకు ఇటువంటి ఆలోచన ఎలా వచ్చిందిరా, చాలా గొప్పగా చెప్పావు ఈ అర్థాన్ని, ఇది నిజంగా నీవు నాకన్నా ఈ విషయంలో ఎక్కువే ఆలోచించి చెప్పావు, నాకన్నా నువ్వే తెలివైన వాడివి, నీ దగ్గర నేను ఈ విషయం తెలుసుకుని సభలో చెప్తాను రేపటి నుంచి అన్నాడు అనుకోండి, ఇప్పుడు సన్మానం ఎవరికి జరిగినట్టో తెలుసా అండి? కొడుక్కి కాదు, తండ్రికి. ఎందుకో తెలుసా? మహాజ్ఞాని అయిన తండ్రి, లోకమునకంతటికీ బోధ చేసే తండ్రి ఓడిపోవడం అంటూ జరిగితే ఎక్కడ ఓడిపోవాలనుకుంటాడంటే కొడుకు చేతిలో ఓడిపోవాలనుకుంటాడు. కొడుకు చేతిలో ఓడిపోయాడు అనుకోండి, పుత్రాదిచ్చే పరాజయం. కొడుకు చేతిలో ఓడిపోతే పుంపిపోతాట, అబ్బా నాకన్నా ప్రాజ్ఞుడయ్యాడు రా కొడుకు అని. సుబ్రహ్మణ్యుడు ప్రాజ్ఞుడై తండ్రిని సంతోషపెట్టాడు, అంతేకాని తండ్రికి తెలియనివన్నీ శివుడికి చెప్పాడు, శివుడికి తెలియదు, కింద కూర్చున్నాడు, ఆయన పైన కూర్చున్నాడు, నేను చెప్తాను కింద కూర్చో అన్నాడు. ఇలాంటి మాటలు చెప్పకూడదు. అసలు శాస్త్రమునందున్నటువంటి భావన అది. కాబట్టి పుత్రాదిచ్చేత్ పరాజయం, ఈశ్వరుడు సుబ్రహ్మణ్యుడి దగ్గర ప్రణవము యొక్క అర్థాన్ని అంత గొప్పగా చెప్పావురా అని విని సంతోషించి, ఈ భావన నాకు కలగలేదు కనుక నీ వలన ఇవ్వాలి నేను కొత్త సత్కారమును పొందినానని సంతోషించినాడు. కాబట్టి అది స్వామిమలై క్షేత్రము.
తిరుత్తణి. ఇది తిరుపతికి చాలా దగ్గరగా ఉన్నటువంటి క్షేత్రం. ఈ తిరుత్తణి క్షేత్రం అబౌట్ 60 కిలోమీటర్స్ ఉంటుందేమో అక్కడికి. ఈ తిరుత్తణి చాలా గొప్ప క్షేత్రాలలో ఒకటి. ఇక్కడ తారకాసుర సంహారం చేసేసిన తర్వాత స్వామి కూర్చుని కొంతసేపు విశ్రాంతి తీసుకున్నారు. ఆయన చాలా విశ్రాంతిగా కూర్చున్న క్షేత్రము, నిన్నటి రోజున మీకు నేను విజ్ఞాపన చేశాను, మహానుభావుడైనటువంటి ముత్తుస్వామి దీక్షితరికి అక్కడ కూర్చుని చేస్తున్నప్పుడే కీర్తన ఆయన వచ్చి నోట్లో పటిక పంచదార వేశారు. కాబట్టి అనేక విధాలుగా సుబ్రహ్మణ్యానుగ్రహము ప్రసరించేటటువంటి క్షేత్రము తిరుత్తణి. కాబట్టి తిరుత్తణి ఒకటి. ఆయన విశ్రాంతి తీసుకుని ఆయన రాక్షసులందరూ అక్కడికి చేరిపోయారని చూడండి, కర్రంతా పుచ్చిపోయింది అనుకోండి, ఇంకా దులపడం అవసరం అనుకుంటే ఏం చేస్తాం, అగ్నిహోత్రంలో బారేస్తాం. ఒకనొకప్పుడు క్రౌంచ పర్వతాన్ని అంతటిని రాక్షసులు పట్టేశారు. ఏం చెయ్యాలనుకున్నారు, క్రౌంచ పర్వతాన్ని భేదించేశారు ఆయన. క్రౌంచ సురేంద్ర పరిఖండన శక్తి శూల పాశా దిశస్త్ర పరిమండిత దివ్య పాణి అంటాం. ఆయన చేతిలో అమ్మవారు శక్తి రూపంగా ఉంటుంది. రాక్షస సంహారం నుంచి ఇక్కడ మంచి గుణాల వరకు, మీరు తిన్నది జీర్ణమవడం దగ్గర నుంచి మీరు చేసే పనులకు కావలసిన శక్తి వరకు సుబ్రహ్మణ్యుడి చేతిలో శూలము ద్వారా మీకు అనుగ్రహింపబడుతుంది. కాబట్టి ఆ చేతిలో ఉన్న శూలం అంత గొప్పది. సుబ్రహ్మణ్య భుజంగంలో శంకరాచార్యుల వారు ప్రత్యేకంగా శూలం మీద కొన్ని పాదాలు రచించారు. కనుక ఆ తిరుత్తణి అంత గొప్ప క్షేత్రం. అలగర్కోయల్ అది ఒక క్షేత్రం, అది అక్కడ క్రీడాస్థలము. సాక్షాత్తుగా స్వామి చిన్నతనంలో, చిన్నతనంలో అంటే మీరు ఒకటి అనుకోండి, సుబ్రహ్మణ్యుడు చిన్నతనంలో అలా పిల్లలతో ఆడుకునుంటే ఆయనకి జ్ఞాని కాడా అండి, అప్పుడు తర్వాత ఎప్పుడైనా జ్ఞానం వచ్చిందా అని ఒక అనుమానం వస్తుంది. మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, రమణ మహర్షి దర్శనం కోసమని చాలామంది పెద్దలు కలిసి వెళ్ళారు. ఒకసారి వెళ్ళి వాళ్ళందరూ ఏదో పళ్ళబొట్టలు అవి ఇవి స్వీట్లు అన్నీ పట్టుకుని రమణ మహర్షి దగ్గరికి ఎడుతుంటే చూశారు కొండ ఎక్కుతున్నప్పుడు. ఓహో వీళ్ళు మన ఇంటికి మన దగ్గరికే వచ్చేస్తున్నారేమో అనుకున్నారు. వాళ్ళు వచ్చి ఆ రమణ మహర్షి కనపడితే ఇవన్నీ ఇచ్చేసి ఏముందండి, ఇంకా అక్కడి నుంచి మొదలు పెడతారు, నేను బలానా అండి, బలానా వాళ్ళ అబ్బాయినండి, బలానా వాళ్ళ మనవండండి, మాకు ఎంత ఉందండి, మాకు అంత ఉందండి, మీకు అరకిలో స్వీట్లు ఎట్టుకొచ్చామండి, ఎవడు వింటాడు ఎల్లరంతా. కాబట్టి రమణ మహర్షి దగ్గరికి వచ్చి అడిగారు, అయ్యా ఇక్కడ రమణ మహర్షి అంటే ఎవరండి అని అడిగారు. ఏమో నా వదిలి అలా కోరుతాడు. వాళ్ళు చాలాసేపు చూశారు, ఈయన ఏం చేస్తున్నారు అనుకున్నారు మీరు, పిల్లలతో గోళికాయలు ఆడుకుంటున్నారు కొండ మీద. ఆడుకుంటుంటే పాపం కూరలు అవ్వనుకుంటాను, నాకు గుర్తున్నంత వరకు ఆవిడ ఆకుకూరలు తెచ్చేది. ఆవిడ పైకి వచ్చింది, పైకి వచ్చి ఇక్కడికి ఎవరి కోసం కూర్చున్నారయ్యా అని అడిగింది. ఆవిడ అడిగితే రమణ మహర్షి కోసం కూర్చున్నాం అన్నారు. ఆయనేగా గోచిపెట్టుకున్న ఆయన అంది ఆవిడ. మరి అదేంటి ఆయన అడిగితే అలా పోయాడు అన్నాడు అని ఆయన అలాగే చెప్తారు మాట్లాడండి. అప్పుడు వెళ్ళి అదేమిటండి భగవంతుని అలా అన్నారు, మీ దర్శనానికి వచ్చాం, ఇదిగోనండి ఇవన్నీ తెచ్చాం, ఈ లడ్లు తెచ్చాం, ఈ స్వీట్లు తెచ్చాం, ఈ పళ్ళు తెచ్చాం, మీకు డబ్బు తెచ్చాం, మళ్ళీ మొదలవు నాకెందుకయా ఇవన్నీ అని. కాబట్టి బ్రహ్మజ్ఞాని అయినటువంటి వాడి యొక్క స్థితి ఎలా ఉంటుందంటే, ఒక బాలుడు ఎలా ప్రవర్తిస్తాడో అలా ప్రవర్తిస్తాడు. గోళికాయలు ఆడుకుంటూ లేకపోతే కోతులతో సరదాగా గడుపుతూ ఆయన అలా ఉండేవారు. కాబట్టి పుట్టుకతో బ్రహ్మజ్ఞాని అయిన సుబ్రహ్మణ్యుడు ఒకరికి ఆయన చేష్టితములకు అందకుండా ఆడుకున్న కొండ అలగర్కోయలు. అంటే ఇప్పుడు ఏమైంది, ఆ కొండ ప్రతి చోటు స్వామి పాద స్పర్శ చేత పునీతమైపోయింది. అటువంటి అలగర్కోయిల్ అనబడేటటువంటి క్రీడాస్థలం మనకి ప్రత్యేకించి ఆంధ్రదేశంలో ఒకటి విజయవాడ. విజయవాడలో ఇంద్రకీలాద్రి మీద సుబ్రహ్మణ్యేశ్వరుడు ఉన్నాడు. మనకి వచ్చిన ప్రారంభం ఏమిటంటే, మనం ఎక్కడికి వెళితే అక్కడ ప్రధానమూర్తి ఎవరో ఆయన్ని చూసి వెళ్ళిపోతుంటాం, అసలు ఫలితమే తగ్గిపోతుంది. విజయవాడ వెళ్ళారనుకోండి కనకదుర్గమ్మ గుళ్ళోకి వెళ్ళడం అంతే బయటకు వచ్చేయడం, అసలు అలా వెళ్ళకూడదు, అన్నీ చూసి రావాలి. ప్రధానంగా చూడవలసిన దానిలో సుబ్రహ్మణ్యేశ్వరుని యొక్క గుడి ఒకటి చూడాలి. మీకు నేను ఒక శరన్నవరాత్రుల్లో కూడా చెప్పాను, గత సంవత్సరం కాక ఆ క్రిందటి సంవత్సరం ఆ సుబ్రహ్మణ్యుడి గుడిలో ఏం జరిగిందో తెలుసా అండి. శరన్నవరాత్రులు జరుగుతుండగా అందరూ కూర్చుని ఉండగా పైకి కొండ శిఖరం ఉంటుంది, ఆ పక్కన కొండ శిఖరం నుంచి ఇంతలా పాము ఒకటి చుట్ట చుట్టుకుని కింద పడింది భక్తుల మధ్యలో. అది కదలకుండా లోపల గుడిలో సుబ్రహ్మణ్యుడు ఉన్నాడు, ఎదురుగుండా పడింది జనం మధ్యలో. అందరూ కాకావికలై లేచిపోయారు. అది ఏమీ అనకుండా పడగెత్తి అలా సుబ్రహ్మణ్యుడి వంక చూసి ఒక్కసారి చుట్టూ చూసి
ఈలోగా మనం వాళ్ళకి అలవాటు కదా, పాము వచ్చింది పాము వచ్చిందని కర్రలు బడితలు పట్టుకుని వచ్చారు అంతే. అలా పాక్కుంటూ ఆ కొండ పాదం చెట్లల్లోకి వెళ్ళింది. ఎంత వెతికారో ఆ పాము ఇంకా కనపడలేదు. మళ్ళీ రెండేళ్ళయింది, ఇప్పటి వరకు రాలేదు. కాబట్టి ఇంద్రకీలాద్రి మీద వెలిసినటువంటి సుబ్రహ్మణ్య క్షేత్రము చాలా శక్తివంతము అని మనకి శాస్త్రం చెప్తోంది. మనకి చాలా దగ్గరలో ఉన్న వాటిలో పరమ పావనమైన సుబ్రహ్మణ్య క్షేత్రము బిక్కవోలు. బిక్కవోలలో ఉన్న సుబ్రహ్మణ్యుడు కూడా పరమశక్తివంతుడు. నేను ఆ దేవాలయానికి వెళ్ళినప్పుడు నాకు అక్కడ ఉండేటటువంటి అర్చకులు చెప్పారు కూడా అక్కడ ఆ క్షేత్రంలో ఉండే స్వామి యొక్క వైభవం గురించి. మూడవది మల్లవరం. ఇక్కడే మన చేబ్రోల్ దగ్గర నుంచి వెళుతుంటే ఉంటుంది ఇప్పటికీ. అక్కడ పెద్ద సర్పం ఒకటి దర్శనమిచ్చి ఎదురుగుండా ఉన్న కోనేటిలో స్నానం చేసి వచ్చి శివలింగాన్ని చుట్టుకునేది. ఇప్పటికీ అలా చుట్టుకుని ఉన్నట్టుగానే అక్కడ శివలింగం ప్రతిష్ట జరిగి ఉంటుంది. ఆ క్షేత్రం ఒకటి చాలా మహాత్యము కలిగిన క్షేత్రం. నేను ఒక సంవత్సరం అక్కడ సుబ్రహ్మణ్య షష్ఠికి వెడితే పిల్లల్ని తీసుకొచ్చి తులాభారం వేస్తున్నారు. ఈ క్షేత్రంలో పిల్లలు లేని వాళ్ళు సుబ్రహ్మణ్య షష్ఠి నాడు వెనకాతల పందిట్లో పడుకుంటారండి. కొంచెం కునుకు పట్టాక లేపుతాం. సంతానం కలగకుండా ప్రతిబంధకములుంటే ఆ కునుకు పట్టినప్పుడు తొలగిపోతాయి. పిల్లలు పుట్టరన్న వాళ్ళకి పిల్లలు పుడితే ఈ సంవత్సరం వాళ్ళు పిల్లల్ని తులాభారం వేయడానికి తీసుకొచ్చారు అని ఈ సభలో ఉన్నారో లేదో నాకు తెలియదు కానీ ఆర్యరావు గారు నాకు చెప్పారు కూడా ఆ మల్లవర క్షేత్రంలో. కాబట్టి పరమ ప్రఖ్యాతమైనటువంటి సుబ్రహ్మణ్య క్షేత్రములలో ఆ మల్లవరం ఒకటి. ఇలా ఎన్నో చోట్ల మనకి మహానుభావుడు ఆయన వెలిసి కనపడుతుంటారు. చిత్రం ఏమిటో తెలుసా అండి? ఈ సుబ్రహ్మణ్యుడు అవతారములను స్వీకరించారు. ఇందులో చాలా ప్రధానమైన అవతారములు ఒకటి కుమారిల భట్టు, రెండవ ఆయన జ్ఞానసంబంధర్. జ్ఞానసంబంధర్ గురించి నేను రేపు స్పృశిస్తాను, ఇవాళ కుదరదు. కుమారిల భట్టు చాలా ఆశ్చర్యకరమైనది. ఒకనొక సమయంలో భారతదేశాన్నంతటినీ కూడా బౌద్ధమతం వ్యాప్తి చెందింది. బౌద్ధమత వ్యాప్తి గురించి ఆందోళన చెందడం సనాతన ధర్మంలో దేని కొరకు అంటే బౌద్ధము వేదాన్ని అంగీకరించను, వేదము ప్రమాణము కాదు అంటే నాస్తికుడు అని పిలుస్తారు. వేదం అంగీకరించనిది, వేదము యొక్క ప్రమాణమును అంగీకరించనిది నాస్తికమవుతుంది. బౌద్ధం వైపుకు వెళ్ళిపోతే నాస్తికులైపోతారని నాస్తిక మతాన్ని ఖండించి తిరిగి ప్రజలలో కర్మ యొక్క నియతిని ఏర్పరిచి మళ్లీ అందరినీ వేద మార్గంలో నడిపించడం కోసమని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు కుమారిల భట్టుగా పిలిచారు. ఆయన ప్రయాగ క్షేత్రంలో పుట్టారు. ఏదైనా తెలుసుకోకుండా ఖండిస్తే దాని వలన మర్యాద ఉండదు. బాగా తెలుసుకుని ఖండించాలి. అందుకని వారు ఒక బౌద్ధారామమునందు చేరారు. అది ఏడంతస్తుల ప్రాకారం కలిగినటువంటి ఆరామం. అక్కడ అనేక మంది బౌద్ధులు ఉండేవారు. వాళ్ళు వేదము కాని, యజ్ఞము కాని, యాగము కాని, ప్రార్థన కాని, స్తోత్రం కాని ఇవి వాళ్ళు అంగీకరించారు. అక్కడ కూర్చుని గురువుగారి దగ్గర ఆయన వింటున్నారు. సనాతన ధర్మాన్ని ఖండించినటువంటివి వినపడినప్పుడల్లా, వాటి గురించి చెప్పినప్పుడల్లా ఈయన ఏడుస్తూ ఉండేవారు. కుమారిల భట్టు ఏడుస్తుంటే గురువులు అడిగారు, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగారు. అయితే ఆయన అన్నారు, ఎంత గొప్పగా ఖండించారు సనాతన ధర్మంలో విషయాలని అని సంతోషంతో ఆనంద భాష్పాలు కారుస్తున్నాను అని అబద్ధం చెప్పారు. ఎందుకని? అసలు ఆ మతంలో ఉన్నదేదో తెలుసుకుంటే తప్ప ఖండించడం కుదరదు. పూర్వం అంటే అటువంటి కర్మనిష్ట ఉండేది. ఇప్పుడు నాలుగు శ్లోకాలు, రెండు పద్యాలు చదవడం రాకపోయినా, అసలు అవతల మతంలో గొప్పతనం ఏముందో తెలియకపోయినా, అవతల మతానికి ఉన్న ప్రస్థానత్రయం అంటే ఏమిటో తెలియకపోయినా, అవతల మతం మీద దుమ్మెత్తి పోసేయచ్చు. అంతటి హీన స్థితికి వాళ్ళ మనం దిగజారిపోయాం, కలియుగం కదా కాబట్టి. కానీ కుమారిల భట్ అటువంటి వారు కారు. వారు తెలుసుకుని ఖండించాలనుకున్నారు. ఏది చెడో దాన్ని మాత్రమే ఖండించాలనుకున్నారు అని గురువు గారి దగ్గర వారు నేర్చుకున్నారు. బాగా నేర్చుకున్న తర్వాత శిష్యులు గురువులు కనిపెట్టారు. ఈయన బౌద్ధుడు కాడు, ఈయన బ్రాహ్మణుడు, ఈయన సనాతన ధర్మమునందు మక్కువ ఉన్నవాడు, వేదమంటే చాలా ప్రీతి కలిగినవాడు. ఈయన కేవలం మన మతం గురించి తెలుసుకోవడానికి మనలో చేరాడు. కాబట్టి ఇవ్వాలో రేపో కుశాగ్ర బుద్ధి కనుక మనతో వాదనకి దిగుతాడు. అప్పుడు మనం ఈయన్ని తట్టుకోవడం కష్టం. కాబట్టి ఆయన ఈ స్థితిని పొందకముందే ఈయన్ని చంపేస్తే గొడవ వదిలిపోతుంది అనుకున్నాడు. మాటలలో పెట్టి మాట్లాడుతూ మాట్లాడుతూ ఏడో అంతస్తుకి తీసుకెళ్లారు. తీసుకెళ్లి ఒక కిటికీ దగ్గర నిలబెట్టి ఆయనతో మాట్లాడుతూ మిగిలిన వారు వెనక నుంచి వచ్చి ఆ రెండు కాళ్ళు ఎత్తేసి ఆయన్ని పైనుంచి కిందకి తోసేశారు.
తోసేస్తే కుమారిల భట్టు ఆ ఏడో అంతస్తు నుంచి కింద పడిపోతున్నారు. కింద పడిపోతూ ఆయన శ్లోకం చెప్పారు. పతం పతం సౌధతలాన్యరోహం యది ప్రమాణం శ్రుతయో భవంతి జీవేయమస్మిన్ పతితో సమస్తలే మజ్జీవనే తచ్చుతి మాన్యతాగతి అన్నారు. వేదమే ప్రమాణమైతే, సనాతన ధర్మము సత్యమైతే, వేదములో చెప్పబడినవన్నీ సత్యములే అయితే, అది అనుష్ఠించవలసిన మతమైతే, నేను కింద పడినప్పుడు మరణించకుందునుగాక అంటూ పైనుంచి కింద పడిపోయారు. కింద పడిపోయారు కానీ ఏడంతస్తుల నుంచి ఆయనకి ఏమీ అవలేదు. కానీ కంట్లో రాయి గుచ్చుకుని నెత్తురు వచ్చింది. ఆయన వెంటనే వేదమాతని ప్రార్థన చేసి అన్నారు, నువ్వు ప్రమాణమైతే నేను మరణించకూడదన్నాను. నేను మరణించలేదు, బతికాను. నువ్వు ప్రమాణమని నిరూపించావు, చాలా సంతోషం. కానీ ఈ రాయి నా కంట్లో ఎందుకు గుచ్చుకోవాలి అని అడిగారు. మనకి పురాణాల్లో అశరీరవాణి పలికింది, అశరీరవాణి పలికింది అంటారు. అశరీరవాణి అంటే వేదం. ఇప్పుడు వేదము అశరీరవాణి అయి పలికింది. ఎలా పలికింది? వేదము మనకి ప్రమాణం అండి. వేదం ఎలా పలుకుతోంది? వేదంలో ఉన్నాయన్నీ. ఈ వేదము మొట్టమొదట ఈశ్వరుడు చెప్పాడు. ఎవరికి చెప్పాడు? ఋషులకు చెప్పాడు. ఎలా చెప్పాడు? ఏ రూపము లేకుండా వారికి వినపడేటట్టుగా వారి చెవిలో చెప్పాడు. కాబట్టి అది అప్పటి నుంచి వినబడుతూ గురువు దగ్గర శిష్యుడు, గురువు దగ్గర శిష్యుడు, గురువు దగ్గర శిష్యుడు వింటూ వెళ్ళింది. కాబట్టి శృతి అని పేరు వచ్చింది. వింటూ స్వరం తెలుసుకుని పలికారు కనుక దానికి శృతి, శృతి ప్రమాణము. ఇటువంటి శృతి ప్రమాణమైతే చావకూడదంటే చావలేదు, కానీ నా కన్నెందుకు దెబ్బతింది అని అడిగారు ఆయన. అంటే అశరీరవాణి అయి వేదమంది, యదీతి సందేహ పద ప్రయోగాత్ వ్యాజేవ శాస్త్రశ్రవణాచ్చహేతో మమోచ్చదేశాత్ పతతో వ్యనచ్చీత్ తదేక చక్షుర్విధి కల్పనాస. నువ్వు పైనుంచి కింద పడిపోయేటప్పుడు వేదమే ప్రమాణమైతే అంటూ పడ్డావు. వేదము ప్రమాణము కనుక నేను మరణించను అనలేదు. చిన్న అనుమానం పెట్టుకున్నావు, చిన్న అనుమానముతో పడ్డావు కనుక ఆ చిన్న అనుమానము నీ శ్లోకమునందు ఉండరాదు. యదీతి, యది అన్న మాట నీ శ్లోకంలో ఉంది, అందుకని బతికావు. కంట్లో రాయి గుచ్చుకుంది అంటే వేదం చదువుకున్నవాడు వేదమునందు అంత పూనికతో, అంత నమ్మకంతో ఉండాలి. ఇప్పుడు కుమారిల భట్టుకి కంటికి దెబ్బ తగిలింది, కానీ వేదము ప్రమాణమైంది. అప్పటి నుంచి అందరూ మళ్ళీ కర్మానుష్ఠానము, యజ్ఞము, యాగము, దానము ఇవన్నీ మొదలుపెట్టారు. కానీ శంకర భగవత్పాదుల యొక్క అంశ కుమారిల భట్టు కన్నా పై స్థాయిది. ఎందుకో తెలుసా అండి? వీళ్ళకి కర్మయందు ఏమవుతుందంటే కొంచెం కోరిక ఉండడం, లేకపోతే కోరిక తీరకపోతే కోపం రావడం, ఇలాంటివి ఉంటాయి. అందుకే చూడండి, ఇంత కుమారిల భట్టు కూడా కర్మని నిలబెట్టవలసి వస్తే, ముందు కర్మ నిలబెడితే కదండి వెనక జ్ఞానం, అందుకని కర్మ నిలబెట్టవలసి వచ్చింది. కర్మ నిలబెట్టవలసి వస్తే అప్పుడప్పుడు కళ్ళమ్మట నీళ్ళు వచ్చాయి. అదే శంకరాచార్యులు వారు అనుకోండి, జ్ఞానంలో ఉంటారు, బ్రహ్మజ్ఞాని. తలకాయ ఇచ్చేస్తారా అని కాపాలుడు అడిగితే తీసుకుపోతారు. అందుకే బ్రహ్మజ్ఞాని స్థాయి ఈశ్వరుడు కూడా పొంగిపోతారు. బ్రహ్మజ్ఞాని కన్నా గొప్ప స్థాయి ఇంకా సనాతన ధర్మమునందు లేదు. కాబట్టి ఇప్పుడు ఏమైంది? ఈ కుమారిల భట్టు దగ్గరికి వచ్చి కర్మ గురించి మీరు వ్యాప్తి చేశారు కనుక జ్ఞాన మార్గము గొప్పది అని చెప్పడానికి శంకరాచార్యుల వారు కుమారిల భట్టు దగ్గరికి వచ్చారు. కానీ అప్పటికి కుమారిల భట్టు తుషాగ్ని ప్రవేశం చేసేశారు. తుషాగ్ని అంటే పెద్ద ఊక రాశి పోసుకుని ఆ ఊకని అంటిస్తారు. అంటిస్తే ఊకకుండే లక్షణం ఏంటంటే అది గబగబోబ కాలిపోదు. మంటలు వచ్చేసాయనుకోండి అందులో ఏదో శరీరం 10 నిమిషాల్లో 15 నిమిషాల్లో బాధపడిపోతుంది. కానీ తుషాగ్ని ఏం చేస్తుందంటే మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా సెగంటుకుంటూ వస్తుంది కింద నుంచి. ముందు వేడి కొడుతుంది, సెగ కొడుతుంది, ఒళ్ళు ఉడికిపోతుంది, తర్వాత కిందకు వస్తుంది. ఆ తర్వాత ఈ తొడలు, మోకాళ్ళు, పాదాలు అన్నీ కాలిపోతుంటాయి. ఎంత కాలిపోతుంటే బూదిలోకి అలా దిగిపోతుంటాడు, ఎంత దిగిపోతుంటే అంత కాలుస్తూ ఉంటుంది. కాల్చి 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 చివరికి ప్రధానమైన అవయవములైనటువంటి గుండె మొదలైనవి కాలిపోయేంత వరకు ఆ ఒళ్ళు కాలిపోతున్న బాధ అనుభవించవలసింది. కాబట్టి కింద నుంచి పైకి కాలుస్తూనే ఉంటుంది. కదలకుండా కూర్చుని తుషాగ్నిలో ఆయన కాలిపోతున్నారు అలా. అప్పుడు వచ్చారు శంకరాచార్యులు వారు. అరే రే, మీరు ఇందుకు ఇలా కాలిపోతున్నారు,
ఎందుకు ఈ పని చేయవలసి వచ్చింది, నేను కర్మ మార్గం గురించి జ్ఞాన మార్గంలోకి తిప్పడానికి వచ్చానని చెప్పారు. అంటే ఆయన అన్నారు, నేను తెలిసి చేసినా తెలియక చేసినా గురువుల పట్ల అపచారం చేశాను. బౌద్ధము సనాతన ధర్మమును అంగీకరించని నాస్తికమతం కావచ్చు, కానీ ఇప్పుడు నేను సనాతన ధర్మ ప్రచారం కోసం బౌద్ధమతంలో ఉన్న రహస్యాలు తెలుసుకోవడం కోసం గురువుల దగ్గర శిష్యుడిగా చేరి నేర్చుకునేటప్పుడు దాన్ని ఖండించడానికి నేర్చుకున్నాను. ఇలా గురువు దగ్గర వినకూడదు కనుక, అలా విన్నాను కనుక దానికి సరి అయినటువంటి ప్రాయశ్చిత్తం తుషాగ్నిలో కాలిపోవాలి శరీరం, అందుకని దీనిలా కాల్చేస్తున్నాను అన్నాడు. ఎంతటి మహాత్ముడో చూడండి. కర్మ నిష్టతో ఉన్నవారు కాబట్టి ఆ కర్మనిష్టకే శరీరాన్ని వదిలేశారు. అగ్నిభౌ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అవతారాలన్నీ కూడా అగ్ని ఎందే పర్యవసిస్తాయి. అందుకే అగ్నిహోత్రంలోకే తుషాగ్నిలోకి కుమారుల భట్టు వెళ్ళిపోయారు. వెళ్ళిపోతూ ఒక మాట చెప్పారు, నా శిష్యుడు మండనమిశ్రుడు ఉన్నాడు, ఆయనతో వాదించి ఓడించు, లోకమంతా కర్మ మార్గంలోంచి జ్ఞాన మార్గంలోకి ఎడుతుందన్నారు. అప్పుడు శంకరాచార్యుల వారు యోగ మార్గంలో వెళ్ళి తద్దినం పెడుతున్న మండనమిశ్రుడి ఇంట్లో పైనుంచి దిగిపోయారు. సరే, అది వేరు విషయం అనుకోండి శంకర విజయాల్లో. ఇప్పుడు చిత్రం ఏం జరిగింది అంటే, మీకు అంతక పూర్వం వరకు పూజలు చేస్తే మీరు ఏ పూజ చేస్తున్నారో ఆ పూజలో ఆ స్వామి యొక్క పేరు చెప్పి ప్రీత్యర్థం అన్న మాట లేదు సంకల్పంలో. ఇది చెప్పకుండా పూజ చేసేవారు. శంకరాచార్యుల వారు మండనమిశ్రుణ్ణి గెలిచిన తరువాత కర్మభాగమునందు ఓ కొత్త విషయం కలిసింది. ఏమిటో తెలుసా అండి? మీరేది చేసినా ఉమామహేశ్వర ప్రీత్యర్థం ఏకవారాభిషేకం కరిష్యే అని నీళ్లు ముట్టుకుంటారు. ఎందుకు చేస్తున్నాను? ఈశ్వరానుగ్రహము కొరకు చేస్తున్నాను. ఈ కర్మ చేస్తే ఫలితం వచ్చేస్తుందని కాదు, ఈ కర్మకి ఫలితం ప్రీతి చెందిన ఈశ్వరుడు నాకు ఇవ్వాలి. ఈశ్వరముఖంగా ఫలితం రావాలన్న జ్ఞానాన్ని అంకురింపచేయడానికి సంకల్పాన్ని శంకరాచార్యులు వారే మార్చారు. అక్కడ మండనమిశ్రుడు ఓడిపోయిన తర్వాతే అలా మారింది అప్పటి నుంచి. కనుక తుషాగ్ని ప్రవేశం చేసినటువంటి గొప్ప అవతారం కుమారుల భట్టు యొక్క అవతారం. ఆయన అవతారం రాబట్టే మనకి సనాతన ధర్మము మళ్ళీ నిలబడేటటువంటి అవకాశము ఈ లోకమునందు కలిగినది. అంతటి మహోత్కృష్టమైనటువంటి అవతారము కుమారుల భట్టు యొక్క అవతారం.